నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మనం లైఫ్ చేంజింగ్ ప్రజెంటేషన్ వినడానికి మీ యొక్క వెల్విషర్స్ ద్వారా మనం ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ అయితే ఇందులో కనుక చూసినట్లయితే మన డైలీ రొటీన్ లైఫ్లో పొదుపు ట్రాన్స్పరెన్సీ పొదుపు మిత్రులారా పారదర్శకత అయినటువంటి పారదర్శకమైనటువంటి పొదుపు అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పొదుపు అనమాట గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన డైలీ రొటీన్ లైఫ్లో ఏవైతే మనం పర్చేజ్ చేస్తూ ఉన్నామో ఏవైతే సర్వీసెస్ వాడుకుంటా ఉన్నామో దానిపైన స్పష్టమైనటువంటి ఒక పొదుపు ఆ పొదుపు పొందడానికి మనం జీవితకాలంలో ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే మార్కెట్లో రెండు రకాల వ్యాపారాలు ఉంటాయి ఒకటి కన్విన్సింగ్ చేసే వ్యాపారం అంటే చెప్పి నిజం చెప్పి చేసే వ్యాపారాలు ఉంటాయి కొన్ని కన్ఫ్యూజ్ చేసి తికమక పెట్టి ఇరికించేసి ఎంజాయ్ చేసేది ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం ఉంది మన మైండ్తోటి పని చేయాల్సిన అవసరం ఉంది నేను చెప్పే విషయాన్ని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు రియల్ ఏముంది ఫ్యాక్ట్ ఏముంది మనం తెలుసుకోవాలి మిత్రుల ఎందుకంటే ఇప్పటి వరకు నమ్మించి మోసం చేశారు మన యొక్క శక్తిని మనము మర్చిపోయాం సో మై డియర్ ఫ్రెండ్స్ దీనికి ఒక మంచి ఉదాహరణ గద్ద ఎర్రల కథ గద్ద దగ్గర ఎంత శక్తి ఉంది మిత్రులారా ఈగిల దగ్గర మీకు తెలుసు కానీ ఒక జిత్తుల మారి నక్క ఏం చేసింది ఆ గద్దను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దానికి చిన్నగా ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది ఏమనంటే నా దగ్గర ఎర్రలు ఉన్నాయి నీకు రెండు ఎర్రలు ఇస్తాను కానీ కండిషన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఈకలు ఇవ్వాలి నా దగ్గర ఎలాగూ చాలా ఈకలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏంది చెప్పేవాళ్ళు మోసం చేసేవాళ్ళు వాళ్ళు చాలా ట్రైన్డ్ అయి ఉంటారు మిత్రులారా నమ్మే వాళ్ళనే వాళ్ళు మోసం చేస్తారు అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మీ బుద్ధి ద్వారా మీరు పనిచేయాలి సమాజం కలియుగం ఎండింగ్ టైం వెళ్ళిపోతుంది మిత్రులారా వచ్చేది సత్యయుగం కాబట్టి ఇప్పుడు కలయ క్లేశాలకు ఇది యుగం కుళ్ళు కుతంత్రాలకు ఇది యుగం మోసంలో దిట్టలు ఉన్నారు అక్కడ రామాయణ మహాభారతాలలో ఏ ఒక్కడో రావణాసురుడు ఉంటే ఈరోజు ప్రతి దగ్గర ఉన్నారు మిత్రులారా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు స్పెషల్లీ డబ్బుల రూపకంలో రకరకాలైనటువంటి మంచి కంటే చెడుగానే తీసుకుంటా ఉన్నది జనం సో ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ధనమూలం మీద జగత్ డబ్బు లేకుంటే ఏమీ లేదు కానీ ఆ డబ్బు అనేటటువంటిది జనాలను ఇబ్బంది చేసేసి మోసం చేసేసి సంపాదిస్తూ ఉన్నారు కరోనా వచ్చిన తర్వాత కూడా ఇంకా జనాలు కనువిప్పు కాలేదు కానీ మిత్రులరా మనకు క్యాష్ కావాలి క్యారెక్టర్ కావాలి క్యారెక్టర్ లేకుండా క్యాష్ వచ్చినా కూడా లాభం లేదు మీరు అర్థం చేసుకోండి కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు సత్య మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సత్య మార్గంలో కష్టాలుంటాయి మిత్రులరా మీరు రామాయణంలో చూస్తే రాముడు కష్టాలు అనుభవించాడు తప్ప రావణుడు కాదు మహాభారతంలో చూస్తే కృష్ణుడు బాధలు పడ్డాడు తప్ప నరకాసు అత వాళ్ళ మామయ్య బాధపడలే సో ఎవరైనా మంచి వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి అనేది సర్వసాధారణం అయితే మై డియర్ ఫ్రెండ్స్ అంతిమ విజయం సత్యమేవ జయతే సత్యం మాత్రమే గెలుస్తుంది అసత్యం మాత్రం గెలవదు దిస్ ఈజ్ గ్యారెంటీ సో మై డియర్ ఫ్రెండ్స్ మార్కెట్లో రకరకాలైనటువంటి సిస్టమ్స్ వస్తూ ఉన్నాయి అది కూడా కామన్ అయితే ఫ్రెండ్స్ బిఫోర్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను కూడా కొంతమంది మోసగాండ్ల చేతిలో మోసపోవడం జరిగింది కొంతమంది విలువ లేనటువంటి సీనియర్స్ మాటలిన తర్వాత వాళ్ళు మడిమ తిప్పారు మాట తప్పారు నా టీం డిస్టర్బ్ అయింది ఇవన్నీ నేను చూసిన మిత్రులారా నా కళ్ళతోటి నా జీవితంలో చూశా ఈరోజు మీకు చెప్తా ఉన్న సభాముఖంగా మీరు నెక్స్ట్ మనీ చేయమని నేను చెప్పట్లేదు కానీ జనాలతోటి మోసపోకుండా ఉండండి మీ విలువైనటువంటి డబ్బులను పాడు చేసుకోకండి డబ్బులే విలువ అంటే డబ్బుల కంటే విలువైంది జీవితంలో మన యొక్క సమయం ఏజ్ దాన్ని కూడా మీరు వేస్ట్ కావొద్దనే ఒక శ్రేయోభిలాషిగా మాత్రమే నేను మీ దృష్టికి తెస్తున్న ఫ్రెండ్స్ ఇకపోతే కమ్ టు ద సబ్జెక్ట్ మన సబ్జెక్ట్లో చాలా క్లారిటీ ఉంది గత మూడున్నర సంవత్సరాల నుంచి ఈ సిస్టంలో ఎలాంటి చిన్న మార్పు లేకుండా దినాభివృద్ధి చెందుతుంది కంపెనీలు పెట్టిన వెంటనే కొంత మాఫియా అనేది ఉంటుంది కోల్ మాఫియా గోల్డ్ మాఫియా లాగా నెట్వర్క్ మాఫియా ఉంటుంది మిత్రులారా వాళ్ళనే మనము పెద్ద లీడర్స్ అంటాము ఈరోజు వాళ్ళ దగ్గర దాయత్ తెల్లిపోయింది పేద లీడర్స్ అయిపోయారు వాళ్ళ పని అంటే ఏ కంపెనీ స్టార్ట్ అయినా ఆ కంపెనీ దగ్గరకు ఈగల్లాగా వాలడం అయితే మీకు గద్ద ప్లస్ నక్క స్టోరీ మధ్యలో ఆపేసా నేను అయితే మిత్రులారా తన శక్తి మర్చిపోయినప్పుడు మనిషి ఏ స్థితికి వెళ్ళిపోతాడనేది ఉదాహరణ ఆ గద్ద ఏం చేసింది రెండు ఈకలే కదా నా దగ్గర ఉన్నాయి కదా ఏమైతుందిలే అని చెప్పేసి ఆ రెండు ఈకలు తీసి ఇచ్చేసింది ఆ నక్క రెండేళ్ల ఇచ్చేసింది అది తిన్నాక నాకు గద్దకు ఇంకా జరిగే తినాలనిపించింది ఏ పోతే ఏముందిలే మళ్ళీ రెండే కదా ఎన్నో కంపెనీలు చేశాంలే నాలుగు కంపెనీలు చేయనైతే పైసలు రాకపోతాయా అంటే స్పష్టత లేదన్నమాట తను చేస్తున్న కంపెనీలో స్పష్టత లేదు వాళ్ళకి ఆ తర్వాత చివరాకరికి ఆ నక్క గద్దకు ఆ ఎర్రలు ఇస్తనే ఉంది చివరాకరికి ఆ గద్దకు ఉన్న ఈకలన్నీ ఆ గద్దనే తీసేసుకుంది మిత్రులారా అప్పుడు నక్క నిజస్వరూపం తెలిసింది ఆ నక్క కాస్త గద్ద మీద దాడి చేసి ఆ గద్దను మంచిగా భక్ష్యం చేసింది సో మై డియర్ ఫ్రెండ్స్ నా నిజ జీవితంలో నా ముప్పై రెండు సంవత్సరాల అనుభవంలో లక్షల రూపాయలు నేను నష్టపోయి ఈరోజు ముందు నిలబడ్డా కానీ నేను ఎవరికి ఒక రూపాయి నష్టం చేయలే సో మై డియర్ ఫ్రెండ్స్ తస్మాత్ జాగ్రత్త ఈరోజు టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనే విధానంలో రెండు వందల డెబ్బై రూపాయలు గవర్నమెంట్కి ఇస్తా ఉంది పదిహేను వందల రూపాయలు లైఫ్ టైం సర్వీస్ అసలు సర్వీస్ ఫ్రీగా ఎలా ఇస్తుంది మీరు అర్థం చేసుకోండి కానీ ప్రైమ్ మెంబర్షిప్ చరిత్రలోనే ఈరోజు అమెజాన్ ఉంది ఈరోజు యూట్యూబ్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది ఈరోజు స్విగ్గీ జొమాటో ఉంది ఎక్కడ కూడా ఎవ్వర్ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది ట్రాన్సాక్షన్స్ లోపల ఆ యొక్క రివార్డ్ పాయింట్స్ క్యాష్ అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంది వెంటనే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఉదాహరణకు చూసినట్లయితే పదిహేను వందల యాభై రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందంటే రివార్డ్ పాయింట్స్ యూజ్ అయ్యాయి అంటే మూడు వేల ఒక్క వంద క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది నాలుగు వేల ఆరు వందల నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఆ తర్వాత మిత్రులారా మన జీవిత కాలానికి ఎంత కావాలా ఇది ఒక్కసారి మనకు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మిత్రులారా మనకు ఎన్ని డబ్బులు కావాలి ఇక్కడ ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎన్ని డబ్బులు కావాలి ఎప్పటి వరకు కావాలి ఎలా కావాలి మిత్రులారా మీరు నోట్ చేసుకోండి ఎన్ని డబ్బులు కావాలి ఎలా కావాలి ఎప్పటి వరకు కావాలి ఈ మూడు మీరు డిసైడ్ చేయండి అయితే చాలామందికి ఎన్ని డబ్బులు కావాలి అసలే తెలియదు ఎలా కావాలి కూడా తెలియదు మిత్రులారా అక్రమ మార్గంలో వచ్చిన సంపాదన నిలబడదు ధర్మార్థ కామ మోక్షం ధర్మము అర్థము అర్థం అంటే డబ్బు ధర్మార్థ కామ మోక్షం మిత్రులారా చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి దాని అనుసారంగానే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అయితే ఈచ్ అండ్ ఈచ్ అనే విధానం ద్వారా నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఉంది మిత్రులారా రైట్ లేదు లెఫ్ట్ లేదు పీవీ లేదు బీవీ లేదు ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా ఇది ఇన్స్టెంట్ ఇన్కమ్ ఆ తర్వాత చూసినట్లయితే ఎక్కడెక్కడనైతే క్యాష్ బ్యాక్ వస్తుందో అక్కడక్కడ లైఫ్ టైం నిద్రపోయిన డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులారా అయితే చాలామంది ఎంత గుడ్డిగా నమ్మేస్తా ఉన్నారంటే ఒక కంపెనీ అతను రోజుకు ఒక రూపాయి ఇస్తా అన్నాడు మరి ఆ కంపెనీలో లక్ష మంది ఉంటే రోజు ఉదయం లేసేసరికి లక్ష రూపాయలు ఇవ్వాలి అయితే ఫ్రెండ్స్ ఆ లక్షకు సోర్స్ ఎక్కడుంది సృష్టి ఎక్కడుంది ఉంది అది రియలా డూప్లికేటా లేకపోతే చరిత్ర పునరావృతమైనట్టు ఇక ఎవరు మన బ్రతుకులు మార్చలేరు రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చేసింది జనాలు నష్టపోకూడదని మరి గైడ్లైన్స్ ఫాలో అవుతున్నామా అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సో మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీ సిస్టమ్ ప్రైమ్ మెంబర్ కావడం అయిన తర్వాత ఇక కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అది వాళ్ళకి ఎందుకు ఉంటుంది అనే విషయం కూడా మనకు తెలియదు ఒక నిత్యపెండి కొడుకు ఉంటారు అనమాట అంటే డైలీ బ్రౌన్ బ్రూమ్ అంటే రో నిత్య పెండి కొడుకు అలాంటి వాళ్లకు ఏమవుతుంది పరిస్థితి మీరు అర్థం చేసుకోండి బిఫోర్ ద మ్యారేజ్ ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత డిసైడ్ కంటే ముందే డిసిషన్ కంటే ముందే మనం దాని గురించి పూర్వపరాలు ఆలోచన చేసిన తర్వాత తీసుకోవాలి ఈరోజు కంప్లీట్ మీకు ప్రజెంటేషన్ ఇస్తున్నాను ఈ ప్రజెంటేషన్ లోపల మీరు ఓపెన్ తోటి పాజిటివ్ తోటి వినండి విన్న తర్వాత అర్థం కాకపోతే మీ సీనియర్ని అడగండి సార్ ఈ పాయింట్ నాకు ఇది అర్థం కాల మీ సీనియర్ పర్ఫెక్ట్గా చెప్పగలడు లేదా మళ్ళీ రేపు రాత్రి తొమ్మిది గంటలకు రాండి మీరు చేస్తున్న మార్కెట్లో మీ కాన్సెప్ట్ మీకు అన్ని విషయాలు తెలుసు దీన్ని మీరు కంపేర్ చేయండి ఎక్కడ మీకు క్యాష్ వస్తుంది ఎక్కడ మీకు క్యారెక్టర్ వస్తుంది కానీ వేరే దగ్గర క్యాష్ వస్తుంది క్యారెక్టర్ పోతుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ స్పెషల్గా మన రెండు రాష్ట్రాలలో చాలా గ్రేట్ అనమాట మనం మంచి చేసే కంటే చెడు చేయడంలో గ్రేట్ కాబట్టి ఆంధ్రులు ఆరంభ సూరులు అన్నట్టు ఒక కంపెనీలో స్టార్ట్ చేయడం మళ్ళీ ఇంకొక కంపెనీలోకి జంప్ జలాని కావడం మరి అలాంటి సీనియర్ని కనుక మనం పట్టుకున్నట్లయితే మన పరిస్థితి ఏంటి చరిత్ర మళ్ళీ పునరావృతం అయిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు మీకు కానీ మీ క్యారెక్టర్ను కాపాడుకోమని చెప్తున్నా మిత్రులారా హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ లాస్ అనే విధానం ద్వారా నేను పని చేస్తా ఉన్నా దేవుని దయతోటి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కంఫర్టబుల్ విత్ నెక్స్ట్ మంత్ కాబట్టి ఒకసారి నేను కంఫర్టబుల్ ఉన్న తర్వాత ఇక నేను మారే పరిస్థితే లేదు కాబట్టి మనకు కావాల్సినటువంటిది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం పేపర్ పేను రెడీగా పెట్టుకోండి మిత్రులరా పెట్టుకున్న తర్వాత మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు వెంటనే నోట్ చేయండి ఆ తర్వాత ప్రజెంట్ ఏముంది ఫ్యూచర్ ఏముంది నామమాత్రంగా మోహమాటానికి ఏదో ఈగోకు పోయి మనము మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి మనకిగో ఇగో అక్కర్లేదు ఫ్రెండ్స్ రియల్ ఫ్యాక్ట్ మనకు కావాలి సో మీరు అన్ని నోట్ చేసుకోండి క్లియర్గా వినండి విన్న తర్వాత ఎలాంటి ప్రెషర్ ద్వారా మీరు వర్క్ చేయొద్దండి ఎలాంటి బలవంతం ద్వారా మనం పని చేయొద్దండి పని కాదు మీ జీవితంలో ఏది చేసినా కూడా మీరు బలవంతంగా చేయకూడదండి సో నేను మాట్లాడే ప్రతి పదాన్ని క్లియర్గా మీరు వినడానికి హెడ్ఫోన్స్ పెట్టుకోండి మీ ప్రజెంటేషన్ ఆలకించడానికి ఆరిజెంటల్గా పెట్టండి ఆల్రెడీ సార్ చెప్పారు ఏ విధంగా కాల్వయ్యే డివైస్ ప్రాబ్లం ఉంటుందో మిత్రులారా ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశం దీన్ని గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్సే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ మనీ దెర్ ఈజ్ నో ఎనీ సబ్స్టిట్యూట్ దీనికి ఇంకా ప్రత్యామ్నాయం కంపెనీ లేదు సో మై మైడేట్ ఫ్రెండ్స్ వేరే కంపెనీలు అంత సమయం నాకు లేదు అవసరం కూడా లేదు కానీ ఈ కంపెనీని ఇన్న తర్వాత మీరు కంపేర్ చేసుకోండి డెఫినెట్గా మీరే చెప్తారు ఆ తర్వాత మిత్రులారా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే అమెరికా కనుక చూసినట్లయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముప్పై కోట్ల జనాభా ఉంది పద్దెనిమిది వందల కంపెనీస్ ఉన్నాయి ట్రై టు అండర్స్టాండ్ ముప్పై కోట్లకు పద్దెనిమిది వందల కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో నూట నలభై కోట్లు ఉన్నాయి జనాభా నూట నలభై కోట్లు ఉన్నారు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత కంపెనీలు వచ్చినా కూడా ఈ జనాలకు సరిపోనంత మార్కెట్ ఉంటే కొంతమంది దుర్మార్గులు కొంతమంది దుష్టులు వాళ్ళను ఏమన్నా కూడా తక్కువనే ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకు సిగ్గు శరము లజ్జ అన్నీ వదులుకొని పనిచేస్తారు మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి సభాముఖంగా మీరు అన్యదా వేరే భావించకూడదు మీ దగ్గర శక్తుంటే మీరు పెళ్లి చేసుకొని మీరు పిల్లలు కానాల ఆల్రెడీ ఒక అతన్ని పెళ్లి చేసుకుని పిల్లలకంటే నన్ను డాడీ అనండి అన్నాడు ఎంతవరకు న్యాయమార్థం చేసుకోండి మిత్రులారా దీన్ని ఉదాహరణగా స్వీకరించండి దయచేసి అన్యదా వారే భావించదు కాబట్టి మీ కంపెనీలో ఉంటే మీ కంపెనీలో సత్తా ఉంటే ఈరోజు ఎంతో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది భారతదేశంలో అలాంటి వాళ్ళని మీరు తయారు చేయండిరా మూర్ఖులారా మంచి పని చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారంటే విలువలు వదులుకొని మీరు బతుకుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్లకు చంపదెబ్బ కొట్టండి మిత్రులారా సిగ్గు శరము వదిలిపెట్టి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి చెప్పండి మీ సిస్టంలో దమ్ ఉంటే ఒక జీరోను మీరు హీరో చేయండి సభాముఖంగా చెప్తున్న మిత్రులారా నేను ఇది పబ్లిక్లో అనౌన్స్ అవుతుంది సో ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కూడా కేవలం డబ్బును ప్రధానంగా తీసుకొని వీళ్ళు పని చేస్తా ఉన్నారు తప్ప విలువలను వదులుకొని పనిచేస్తూ ఉన్నారు మిత్రులారా అయితే మరి నెక్స్ మనీ అనేటటువంటిది చూసినట్లయితే ఆ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ ఇది వాస్తవ సత్యం మూడున్నర సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఈరోజు మనకు కావలసినటువంటిది జస్ట్ అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి మిత్రులారా చేసుకున్న తర్వాత ఈరోజు సమాజంలో వాళ్ళది తప్పు అంటే నేను నేను కూడా చెప్తున్న మిత్రులారా కంపెనీలది తప్పు కాదు ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ నా యొక్క భావనను మీరు అర్థం చేసుకోండి కంపెనీలది తప్పు కాదు ఉదాహరణ కనుక మీకు చెప్పాలనుకుంటే ఈరోజు ఒక సినిమా విత్ ఫ్యామిలీతోటి చూడలేనటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా మరి ఒక్కసారి కనుక మీరు వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ను డైరెక్టర్ని అడగండి ఏంట బాబు ఈ సినిమా చూడాలంటే కుటుంబంతో వెళ్ళలేకపోతున్నామో మీరు ఒక మంచి సినిమా చేయండి అంటే వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే మాకు కూడా అలాంటి పిక్చర్స్ చేయాలని లేదు సార్ కానీ అలాంటి పిక్చర్స్ చేస్తే ఎవరు చూస్తారు మా పెట్టిన పెట్టుబడి లాస్ అవుతుంది కదా అందుకే మేము తీయాల్సి వస్తుందని చెప్తారు అయితే అల్టిమేట్ నేను చెప్పాల్సింది ఒకటే మిత్రులారా సభాముఖంగా నేను చెప్తా ఉన్నా చైతన్యం రావాల్సింది కంపెనీలల్లో కాదు మూర్ఖులల్లో కాదు మన ప్రజలల్లో చైతన్యం రావాలి మోసం చేసేవాడు ఎప్పటికీ ఉంటాడు గుర్తుంచుకోండి మీరు మోసం చేసేవాడు ఇంకా హై టెక్నాలజీతోటి మోసం చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు ఎందుకంటే వాడు సబ్జెక్టే అది కాబట్టి కాబట్టి మిత్రులారా మనం మోసపోకూడదు అంటే మన బ్రెయిన్ తోటి వర్క్ చేయాలి స్టార్టింగ్ లోనే నేను చెప్పాను చారి చెప్పిందని కూడా మీరు చేయకూడదు మీ యొక్క విచక్షణ జ్ఞానంతో మీ యొక్క క్యారెక్టర్ను మీ యొక్క ఏజ్ ను దృష్టిలో పెట్టుకొని మనం పంచాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఎప్పుడైతే ఇలాంటి రాంగ్ కమిట్మెంట్ కంపెనీస్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టరో ఆటోమేటిక్ కోర్స్లో ఆ కంపెనీలు రావడం ఆగిపోతాయి ఇక గవర్నమెంట్ ఏం చేయలేదు మిత్రులారా గవర్నమెంట్ చేతిలో ఏమి లేదు గవర్నమెంట్ అన్ని చేసేసింది అధికారులు అన్ని చేసేసారు చైతన్యం రావాల్సింది ప్రజల లోపల ఆ చైతన్య దిశగా సాగుతా ఉంది ఎంతో మందిని కూడా ఈరోజు నెట్వర్క్ లో సన్యాసం తీసుకున్న వాళ్ళకు కూడా సంసారులుగా చేసినటువంటి సబ్జెక్టు నెక్స్ట్ మనీకి ఉంది మిత్రులారా సో ఈరోజు మనకు కావాల్సింది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ దాంట్లో మనం ఇన్స్టాల్ చేయాలి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ అనమాట ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి మిత్రులారా మీకు కావలసినంత కాదు మీరు కోరుకున్నంత ఉంది మిత్రులారా ఆదాయం లీగల్ గా ఒక చీమకు కూడా హాని చేయకుండా ధర్మార్థ కామ మోక్షం అనేది ఏదైతే ఉందో చతుర్విధ పురుషార్థాల అనుసారంగా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వాలెట్ ఈ కామర్స్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయింది బిటు అనే విధానంలో మార్కెట్ లో ఉన్న యాప్స్ ఉన్నాయి సర్వీస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు కస్టమర్స్ని తయారు చేస్తా ఉన్నారు దానికి భిన్నంగా మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి బీటు బి అనే విధానం ప్రవేశపెట్టడం జరిగింది బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా అయితే అందుకే ఒక గొప్ప ఆదాయం వస్తూ ఉంది బీటుసీలో వాళ్ళు లాభం పడడానికి పెట్టారు కానీ వస్తున్నటువంటి లాభంలో టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వితౌట్ ఎనీ కండిషన్స్ అర్థం చేసుకోండి మిత్రులారా నైంటీ పర్సెంట్ పే అవుట్ తోటి వితౌట్ ఎనీ కండిషన్స్ తోటి చేయడం జరిగింది నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి అయితే మిత్రులారా ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ అయితే ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు జీరో ఇన్వెస్ట్మెంట్ నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఒక కంపెనీ ఒక రూపాయి ఇస్తా అన్నా కూడా ఉదయం లేసేసరికి లక్ష రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమవుతుంది మన ఫేస్ వాల్యూ పోతుందా పోదా మీరు అర్థం చేసుకోండి ఫేస్ వ్యాల్యూ పోయినా సరే నాకు డబ్బులే ప్రధానం అనుకుంటే దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే విలువలు వదులుకొని బ్రతికే వాళ్ళతో మనం ఏం చేస్తాం సో మై డియర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళ కోసం నేను మాట్లాడుతూ ఉన్నా సో మనకి ఇక్కడ పెట్టుబడి లేదు ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు ప్రై మెంబర్షిప్ కూడా లేదు మిత్రులారా తర్వాత సబ్జెక్ట్లో మీరు తెలుసుకుంటారు దాని తర్వాత చూసినట్లయితే నేనైతే నా పర్టికులర్ నా జీవితంలో ముప్పై రెండు సంవత్సరాల నుంచి ప్రోడక్ట్ బేసుల్లో తిరిగి తిరిగి నేను అలసిపోయా తిరగాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి మనం ఏం చేయగలం ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా సంవత్సర కాలంలో నేను చెప్పడమే కాదు నేను ఏమి సాధించాను కూడా మీకు ఫైనల్లో చూపిస్తాను దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ వేరే కంపెనీలు చెప్తాయి నాకు అన్ని డాలర్లు వస్తాయి ఇన్ని డాలర్లు వస్తాయి ఇట్లు వస్తాయి వస్తాయి నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా ఆయన ప్రైమ్ మెంబర్ కాలే ఆయన కింద ఇద్దరు ప్రైమ్ మెంబర్లు కూడా అయిపోయారు అంటే ఆయన ఫోన్ చేసినప్పలే చెప్తాడు ఒక్కొక్క నెల రోజులు ఆగు ఇక అసలు నాకు ఎన్ని పైసలు వస్తాయో తెలియ అటువంటి నెల అయిపోయి సంవత్సరం అయింది మిత్రులారా ఈ రోజు మార్నింగ్ కూడా ఫోన్ చేశా ఫోన్ చేస్తే ఇక నాకు ట్రాన్స్ఫర్ కావాల్సింది రోజు నాకు మూడు వేల ఐదు వందలు వస్తున్నాయంటే మరి పదిహేను వందలే కదా ప్రైమ్ మెంబర్ అయిపోమని చెప్తే లేదా అకౌంట్ ఏదో పెండింగ్ ఉంది శనివారం కమిట్మెంట్ ఇచ్చిండు ఒకవేళ శనివారం చేస్తాడేమో చూడాలి అంటే కొంతమందికి ఎందుకు పని కూడా తెలియదు మిత్రులారా ఎప్పుడో వస్తాయని చెప్పి వీడు చేస్తారు అప్పటిదాకా నక్క లొట్టపెట్ట పెదములకు నక్క ఆశపడ్డదన్నారు ఆలో నొట్టపెట్ట అంటే క్యామిల్ అనమాట ఆ కేమిల్ ఆ పెదములు రాలయ్యి ఈ నక్క తినదు అలాంటి కంపెనీలు కూడా ఉంటాయి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త అయితే ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ నా థర్టీ టూ ఇయర్స్లో నేను అలసిపోయాను మీరు ఒకవేళ అలసిపోయి ఉండి ఉంటే ఇది రావచ్చు ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం తర్వాత ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు నా ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు దాని తర్వాత చూస్తే డిజిటల్ సర్వీసెస్ ఇంకొక గొప్ప విషయం మిత్రులారా ఇన్స్టెంట్ పేమెంటు ఎప్పుడో వస్తుంది ఏమో వస్తుంది కాదు ఇన్స్టెంట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంది మిత్రులారా మీ యొక్క నియర్ అండ్ డియర్ అకౌంట్ తీసుకోవచ్చు మీ అకౌంట్ తీసుకోవచ్చు అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా మేము అనుభవిస్తున్నాం మరి ప్రాక్టికల్గా అనుభవించేది నమ్మాలా గుడ్డిగా నమ్మాలా అర్థం చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ బిజినెస్ గ్రోత్ నేను వచ్చా ఇంట్లో నుంచి వెళ్ళలే బయటికి యాభై వేల మంది దాటిపోయారు మిత్రుల హాఫ్ ల్యాక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వితౌట్ ఎనీ టెన్షన్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఒక్క ఇన్కమే ప్రైమ్ మెంబర్షిప్ అనే ఇన్కమ్ మాత్రమే నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా ఇకపోతే నిద్ర కూడా డబ్బులు వచ్చే సిస్టమ్ ఉంది దానికి సోర్స్ ఏంటిది అంటే రీఛార్జ్ చేసుకోవడం కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ కొనడం కానీ ఎప్పుడన్నా ఆగిపోతుందా దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఎప్పుడు ఆగిపోదు కాబట్టి మన ఇన్కమ్ వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఇన్కమ్ గ్రాఫ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత చూసినట్లయితే అన్నీ కూడా ఆన్లైన్ షేరింగే ఎవరికైనా మనం షేర్ చేయవచ్చు ఎందుకంటే మిత్రులారా ఈ యూజర్ ఉంటాడు అర్నర్ ఉంటాడు అసలు మనం ఎవరం మనకు మనం డిసైడ్ చేయాలి ఒకవేళ యూజరే ఉన్నామనుకోండి ఎంచక్కగా యాప్ వాడుకోండి యాప్ వాడుకోవడం ద్వారా మీకు పది నుంచి ఇరవై వేల రూపాయల పొదుపు అవుతుందండి జెన్యున్గా ఒకవేళ మీరు అర్నర్ కావాలనుకుంటే కోటాను కోట్ల రూపాయలు ఉంది పని నేర్చుకుంటే పని నేర్పిస్తే లర్న్ టు టీచ్ ఆ తర్వాత మిత్రులరా అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే మనం పేమెంట్ అంటే ఇక్కడ అంతా టీమ్ మేనేజ్మెంట్ అంతా ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంది ఆ తర్వాత మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కన్విన్సింగ్ మెథడ్ కన్ఫ్యూజింగ్ లేదు ఉన్నది ఉన్న ఫ్యాక్ట్ రియాలిటీ రియల్ ఆ విధంగా కంపెనీలో మీటింగ్స్ ట్రైనింగ్స్ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది గతంలో మనం ఏం చేసాం గతంలో మనం చేసినటువంటిది మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి మనం మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు మీ ఇంట్లో మీరు ఆలకిస్తూ ఉన్నారు ఖర్చు జీరో ఉంది మిత్రులారా అయితే ఇక్కడ జరిగే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకు మిత్రులారా నక్క ఏం చేస్తుంది పులిని చూసి వాతలు పెట్టుకుంది కానీ ఎప్పుడు కూడా నక్క పులి కాదు కంపేర్ టు మీరు అర్థం చేసుకోండి కానీ ఎవరైతే ఆ సిస్టాన్ని నమ్ముకొని పనిచేస్తారో ఆటోమేటిక్ కోర్సులో మన లైఫ్ స్పైల్ అయిపోతుంది అంటే మన డ్రీమ్ కిల్లర్స్ మన దగ్గరకు వస్తారు తస్మాత్ జాగ్రత్త మీరు పనిచేయనంత వరకు మీ దగ్గరికి ఎవరు రారు మీరు ఎప్పుడైతే ఫేమస్ అవుతూ ఉంటారో మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఇది చరిత్రలో ఉంది మిత్రులారా ఎప్పుడైతే త్రిశంకు స్వర్గాన్ని స్థాపించాలని చెప్పేసి విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా ఎక్కడనైనా ఏ రంగంలోనైనా ఉంటారు ఎప్పుడూ ఉంటారు దట్ ఈస్ కామన్ అయితే అక్కడ ఏం చేశారు అపోజిషన్ వాళ్ళు ఆ యొక్క విశ్వామిత్రుని తపస్సు భంగం చేయాలంటే మేనకను పంపించారు అంటే ఇక్కడ మేనక అనేది ఒక ఫిమైన్ అని కాదు నా ఉద్దేశం ఇక్కడ ఒక అట్రాక్షన్ ఇట్ ఈస్ కాల్డ్ అట్రాక్షన్ ఈ అట్రాక్షన్ అనేది ఏంటంటే డ్రీమ్ కిల్లర్స్ మరి డ్రీమ్ కిల్లర్స్ ఎవరి రూపంలో రావచ్చు సీనియర్ రూపంలో రావచ్చు జూనియర్ రూపంలో రావచ్చు సెట్ వర్కర్ రూపంలో రావచ్చు ఎవరి రూపంలోనన్నా రావచ్చు అవకాశం ఉంది కానీ మనం ఎలా ఉండాలి మనకు మొత్తం తెలియాలి ఓహో ఇది డ్రీమ్ కిల్లర్ వస్తుంది రూపాకంలో అని మొదలు తెలిసినప్పుడు మనం కంఫర్టబుల్గా ఉంటాం వస్తుందని నేను మొదలే చెప్పాను మీకు ఎందుకంటే అది కూడా ఉంటుంది మిమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేయాలి స్పైల్ అయిపోతుంది సో మైడేట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి డిజిటల్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రొఫెషనే ఈ వృత్తి ఉదయం రాత్రి మీటింగ్ అటెండ్ కావడం ఎందుకు మార్నింగ్ నుంచి మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీ పైన డస్ట్ ఏదో వస్తుందో ఎలర్జీ ఏదైతే అవుతుందో అది పోవాలంటే మనం బాతింగ్ చేయాలి స్నానం చేయాలి మీటింగ్ అనేది స్నానం మిత్రులారా మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోతాం మనం మళ్ళీ ఆ రోజు టార్గెట్ తీసుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం ఎవరైతే రెగ్యులర్గా మీటింగ్కి వస్తూ ఉన్నారో వాళ్ళు హెల్దీగా అవుతా ఉన్నారు ఇది సీక్రెట్ చెప్పేస్తున్నా మీకు నేను కాబట్టి మిత్రులారా క్యారెక్టర్ ఉంది రెస్పెక్ట్ ఉంది సోషల్ వర్క్ ఉంది గవర్నమెంట్ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇంకా వేరే వెతకాల్సిన అవసరం లేదు ఏది లేకపోతే కదా వెతకడానికి సో మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి ఒక గొప్ప సిస్టంతో పాటు ఒక నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ మూడున్నర సంవత్సరాల ఈ కంపెనీలో పదివేల నుంచి ఇరవై వేల రూపాయల డబ్బులు రానటువంటి అశోక్ సరస్వతి గారు చనిపోయారు అయితే మిత్రులరా అది బాధాకరమైన విషయమే కానీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి కారణం ఏంటిదంటే రైటు లెఫ్ట్ కానీ పీవీ వీవీ కానీ సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ ఏమీ లేదు మీరు అర్థం చేసుకోండి మిత్రులారా చిన్న టెక్నిక్ మీకు చెప్తున్నా నోట్ చేసుకోండి మేకప్ ఎవరికి అవసరం అంటే అందం తక్కున్న వాళ్ళకే మేకప్ అవసరం చాలామంది చెప్తా ఉంటారు మీకు టీం మొత్తం నేనే ఇచ్చేస్తానని చెప్తూ ఉంటారు మీకు డబ్బులు కూడా నేనే కట్టేసుకుంటా అని చెప్తూ ఉంటారు ఇట్ ఈజ్ రైట్ ఒకవేళ కనుక అదే కరెక్ట్ అవుతే నీకు టీమే కనుక ఇచ్చేది ఉంటే అతని ఇంట్లో అతను ఐడి చేసుకొని తీసుకోవచ్చు కదా అంటే మన కోసం అతను పనిచేసేంత త్యాగశీలి కాబట్టి అలాంటి మిత్రుడు మనకు దొరికాడు కాబట్టి మీరు అతనికి ఒక ఎగ్జామ్ పెట్టండి సార్ నాకు ఎలాగో మీరు హెల్ప్ చేస్తారు బ్రహ్మాండమైన టీం ఇస్తారు కాబట్టి నాకు ఈరోజు ఒకటి చాలా అడ్జస్ట్మెంట్ ఉండే సార్ ఎక్కువ అవసరం లేదండి నాకు ఒక థౌజండ్ రూపీస్ మీరు వెంటనే పంపించేసేయండి సార్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తా అని చెప్పండి అతను రియల్ పర్సనా డూప్లికేట్ పర్సనా మీకు తెలిసిపోతుంది థౌజండ్ అవసరం టెన్ థౌజండ్ కూడా అక్కర్లేదు థౌజండ్ రూపీస్ చెప్పండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి డ్రీమ్ కిల్లర్స్ మన దగ్గరకు వస్తారు మన డ్రీమును వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు తస్మాత్ జాగ్రత్త సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ ఈ కంపెనీ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున ఒక ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పుణే జిల్లాలో స్టార్ట్ అయింది మిత్రులారు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీరు గూగుల్ బాబాని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అభిషేక్ కుమార్ బర్మన్ పేరు వస్తుంది అతను ఈ కంపెనీ రెండు వేల పదమూడులో ఉన్న కంపెనీ ఎందుకు నెక్స్మని వచ్చింది మిత్రులారా రెండు వేల పదహారో సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది స్టార్టప్ యాక్స్ ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ సం కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ అక్కడికి వెళ్ళారు అక్కడ జరిగినటువంటిది చూసింది వచ్చినటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు లాభాలు సంపాదించుకుంటా ఉన్నారు బిటుసీ ఓకే ఒక ఐడియాని జీవితాన్ని మారుస్తుందని చెప్పేసి ఆ వస్తున్నటువంటి లాభాల్లో టెన్ పర్సెంట్ తను తీసుకొని నైంటీ పర్సెంట్ మనకి ఇస్తున్నారు అంకురార్పణ అక్కడ జరిగింది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ చాలా క్లియర్ ఉన్నది మూడున్నర సంవత్సరాల నుంచి ఎలాంటి ఈ మాఫియాగానులను దగ్గరికి రానియకుండా నిరాటంకంగా నడుస్తూ ఉన్నది కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఏదైతే ఉందో అలాంటిది అన్నమాట అది ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మనం ఆ పని చేయలేం ప్రస్తుతం ప్రస్తుతం మాత్రమే అయితే మిత్రులారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నా చూస్తే ప్రత్యక్షంగా మీకు ఆ పని చేయడానికి గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఎలాగో ఉన్నాయి మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ప్రాబ్లం లేదు ఇండైరెక్ట్గా చూసినట్లయితే వచ్చినటువంటి డబ్బులు పది సెకండ్స్ కాలంలో మన అకౌంట్కు తీసుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా పరోక్షంగా కూడా ఏం ప్రాబ్లం లేదు ఆ తర్వాత చూసినట్లయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలన్నప్పుడు అది అది అయితీరుతుంది బట్ ఎంత టైం అవుతుంది మనకు తెలియదు దాని తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ భారతదేశంలో ధనవంతుల జాబితా వస్తుంది మిత్రులారా యాభై మంది పేర్లు వస్తాయి అందులో మన పేరు ఉండే దిశగా కంపెనీ పనిచేస్తూ ఉంది మీకు ఒకవేళ అలాంటి కోరిక ఉన్నట్లయితే మీరు సాధించవచ్చు దాని తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరం ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగింది దానికి కూడా మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి రాబోయే రోజులలో ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎలాంటి అనుమానం లేదు కరోనా ప్రూఫ్ చేసేసింది దాని తర్వాత బీటు బి అనే విధానం మిత్రులారా బీటుబిలో మొట్టమొదటి ఆర్గనైజేషన్ మూడున్నర సంవత్సరాల నుంచి ఇంకా ఏది కూడా లేదు ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా కంపెనీ వర్క్ చేస్తూ ఉంది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మిత్రులారా నాన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసేసి మన చేతులు కాల్చుకొని మన డబ్బులను నష్టపోయి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అప్రూవ్డ్ ఆల్రెడీ రెడీగా ఉంది గొల్లెలు లేనటువంటి కంపెనీ ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో కూడా రెండు వందల డెబ్బై ఏడు ఉంది ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ ఉందా లేదా ఆ తర్వాత పనిచేసే విధానం ప్లాన్ విధానంలో గొల్లలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఆ తర్వాత మిత్రులారా ప్రతి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు రిజిస్ట్రేషన్ ఇస్తా ఉన్నాయి అయితే వాటికి నెక్స్ట్ మనీ తేడా చూసినట్లయితే నెక్స్ట్ మనీ కంపెనీ మాత్రము మీరు ఎప్పుడు సైన్ అప్ అయినా సరే ఆరు నెలలకు ఆరు సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా సరే మీ యాప్ అలానే ఉంటుంది వేరే కంపెనీలలో డైరెక్ట్ సేలింగ్లో ఉన్న కంపెనీలలో థర్టీన్ టైం వరకే ఫ్రీగా ఉంటుంది ఆ తర్వాత ఏదైనా కిట్టు కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది ఇకపోతే మిత్రులారా సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఒక్క రూపాయి కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా అర్థం చేసుకోండి ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోకున్నా కూడా బ్రహ్మాండమైన పొదుపు చేసుకోవచ్చు డబ్బు సంపాదించవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ ఎక్కడా లేదు ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది మరి డబ్బు ఎక్కడ పొదుపు అవుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి ఇవ్వాలి అమెజాన్కి ఇవ్వండి ఫ్లిప్కార్ట్కి ఇవ్వండి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వండి అసలు ఒక రూపాయి కూడా కంపెనీకి ఇవ్వాల్సిన అవసరమే లేదు అయితే మిత్రులారా ఎంత కావాలనుకుంటే అంత మనం పొదుపు చేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు జెన్యూన్ అని చెప్పాను ట్రాన్స్పరెన్సీ అని చెప్పాను పారదర్శకత అని చెప్పాను మిత్రులారా అలాంటి జెన్యూన్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ జెన్యూన్ క్యాష్ బ్యాక్ ఉంది ఇకపోతే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా మూడు కోట్ల రూపాయలు వస్తాయి మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే ద్వారా నెలకు ముప్పై లక్షల రూపాయలు మూడు కోట్లు సంపాదించుకోవచ్చు లేదనుకుంటే నేను మాత్రం దీనికి ప్రియారిటీ ఇవ్వను ఎందుకు అంటే ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చినట్లయితే మొత్తం యూజ్ చేసుకోవచ్చు ఆఫర్స్ అండ్ అయ్యపే కాకుండా రీఛార్జు షాపింగు హెల్త్ అండ్ ఎడ్యుకేషను మర్చెంటు బిల్లింగు బుకింగు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట రెండోది ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది కూడా మనకు రివార్డ్స్ రూపకంలో బ్యాక్ వస్తూ ఉంది తర్వాత అర్నర్ కనుక అయినట్లయితే మిత్రులారా నూట డెబ్బై ఎనిమిది కోట్లుంది కాబట్టి మూడు కోట్ల కోసం ఎందుకు పని చేయాలి కాబట్టి నేను అందుకు ప్రైమ్ మెంబర్షిప్ నేను ప్రియారిటీ ఇస్తాను తప్ప ప్రైమ్ మెంబర్షిప్ కాకుండా కూడా పనిచేసే గొప్ప అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో అయితే మిత్రులారా ప్రైమ్ మెంబర్ అయినందుకు చూసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే ఆ తర్వాత కొన్ని సెక్షన్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే డిస్కౌంట్ పాయింట్స్ అయినా రివార్డ్ పాయింట్స్ అయినా ఎప్పుడూ ల్యాబ్స్ కావు ట్రాన్సాక్షన్స్లో మాత్రమే క్యాష్గా కన్వర్ట్ అవుతాయి ఆ తర్వాత మిత్రులారా ఇక సిస్టమ్ తయారవుతుంది ఈ సిస్టమ్ ద్వారా ఈ కేవైసీ కస్టమర్ సిస్టమ్ ద్వారా మనకు ఒక నెట్వర్క్ను తయారు చేసుకున్నప్పుడు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది అంటే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంటుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ సైన్ అప్ చేసిన దానికి కూడా కంపెనీ మనకు యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది ఆ తర్వాత చూస్తే మరి ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతుంది క్యాష్గా ఎలా కన్వర్ట్ అవుతుంది చూస్తే రీచార్జ్ సెక్షన్లో మనకు వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది వెంటనే టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది దాని తర్వాత బుకింగ్స్లో చూస్తే టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఆ తర్వాత నెక్స్ట్ షాపీలో బ్రహ్మాండమైనటువంటిది అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా ఈరోజు ఇక్కడ తక్కువ ధరలో ప్రొడక్ట్స్ ఉన్నాయి రాబోయే రోజులలో మీకు పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వచ్చేది ఉంది కానీ మిత్రులారా కొంత సమయం అవుతుంది ఎందుకంటే ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఈరోజు మీరు కనుక చూస్తే బీటుసీలో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదించడానికి పెట్టారు డెఫినెట్గా మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు మన చేత మనలాంటి వ్యక్తి కోసం స్టార్ట్ చేసిన బట్టిదే కంపెనీ నెక్స్ట్ మనీ సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపింగ్ ఫ్యూచర్లో ఆ విధంగా ఉంది ప్రజెంట్ ఆల్రెడీ ఉంది అక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉంది అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది దాని తర్వాత చూసినట్లయితే గవర్నమెంట్ సెక్షన్లో బిల్డింగ్స్లో రివార్డ్ పాయింట్స్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అంతే తప్ప ప్రైమ్ మెంబర్షిప్ కావాలి అనేది ఏం లేదు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే సర్వీసెస్ కోసం మనం పేమెంట్ చేస్తూ ఉన్నాం ఫర్ లైఫ్ టైం ఎక్కడనైనా ఇంటర్నెట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది తెలిసినటువంటి వాళ్ళు దాని గురించి మాట్లాడారు సర్వీసెస్ ఫర్ లైఫ్ టైం మిత్రులారా అదే కనుక చూసినట్లయితే ఈరోజు అమెజాన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ప్రైమ్ మెంబర్షిప్ కానీ అతను ఏం రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు ఆ తర్వాత సర్వీసెస్ ఇస్తుండో ఆ సర్వీస్ ఇచ్చినందుకు కలెక్ట్ చేస్తున్నారు ప్రైమ్ మెంబర్షిప్ సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ ఇక్కడ కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ను ప్రచారం చేస్తున్న మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ చేసింది నూట డెబ్బై ఎనిమిది ప్లస్ కోట్లు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ లైఫ్ టైమ్ సేవింగ్స్ అవుతూ ఉంది ఆ తర్వాత ఆ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఈ పదిహేను వందలు కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది కానీ గొప్ప ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది సో ఎవరైతే దీన్ని ఆ యొక్క అర్నింగ్ తోటి వస్తారో వాళ్ళు మాత్రమే అర్నింగ్ చేయగలుగుతారు సేవింగ్స్ మెంటాలిటీతో వచ్చిన వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు రెండు సెక్షన్గా చూడండి టీంలో ఎవరు అర్నర్సు ఎవరు యూజర్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ యూజర్ యూజ్ చేసుకుంటాడు అతనికి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కొద్దిగా హెల్ప్ చేయండి అంతే తప్ప అర్నర్స్ మాత్రం డైలీ మార్నింగ్ ఈవినింగ్ వస్తారు ఆ తర్వాత వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ దీన్ని గుర్తొచ్చినప్పుడు కాకుండా గుండెలలో పెట్టుకొని చేస్తారు అర్నర్స్ ఇక్కడ పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ అంటే ఉద్యోగ రీత్యా మీరు చూడకూడదండి పార్ట్ టైమర్ అంటే గుర్తొచ్చినప్పుడు చేసే వ్యక్తిని పార్ట్ టైమర్ అంటారు గుండెలలో పెట్టుకొని చేసే వ్యక్తిని ఫుల్ టైమర్ అంటారు కాబట్టి మనం ఎవరము అనేది మనకు మనం డిసైడ్ చేసుకోవాలి మిత్రులారా ఇకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు టూ సెవెంటీ జిఎస్టీ ఇచ్చేస్తున్నాం లైఫ్ టైంలో వన్ టైం ఆ తర్వాత మిత్రులారా మన మెయిన్ మోటో ప్రతి వ్యక్తికి కూడా పొదుపు చేయించాలి అతనికి డబ్బులు ఆదా కావాలి ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రాంలో మనము మాత్రం వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయమని కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా తాయిలాలు ప్రకటించమని కానీ పవర్ లెగ్గని కానీ పోలియో లెగ్ అని కానీ ఇలాంటిది ఏది లేదు మనము దిగజారిపోయి పని చేయట్లేదు మిత్రులారా డిమాండ్ తోటి పనిచేస్తూ ఉన్నాము కంపెనీ కూడా గత మూడున్నర సంవత్సరాల నుంచి దిగజారిపోయి పని చేయట్లేదు డిమాండ్గా పనిచేస్తూ ఉంది ఇక కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎందుకు అడుక్కుంటారో మీకు తెలుసు సాక్షాత్తు రావణ బ్రహ్మ అయినటువంటి రావణాసురుడు కూడా బిచ్చగాండ్ రూపకంలో సీతాదేవి దగ్గరకు వచ్చినట్లు కొంతమంది ఆ విధంగా రూపాలు మార్చుకొని వస్తారు మిత్రులారా మీ దగ్గర బిచ్చం అడుక్కుంటూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మర్చెంట్ రాయల్టీ అని అట్టో ఉన్నాయి మీరు పర్ఫెక్ట్ కాండి మీరు ఒక మ్యాగ్నెట్ కాండి మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది ఈరోజు నెక్స్ట్ మనీ దగ్గరికి బిజినెస్ వస్తుంది నెక్స్ట్ మనీ ఎవరి దగ్గరికి వెళ్ళట్లా ఎవరికి తైలాలు ప్రకటించట్లా పెద్ద లీడర్లకు మందులు పార్టీలు ఇవ్వట్లా కానీ సిస్టమ్ ఆ విధంగా తయారు చేశారు సేమ్ అదే సిస్టమ్ మనము మనం ఫాలో అవుతున్నాము మనం కూడా దిగజారిపోయి ఎక్కడ పని చేయట్లేదు డిమాండ్గా పని చేస్తూ ఉన్నాము మన ఇంబడు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటా ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ట్రై టు ద సబ్జెక్ట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంతమందినైనా మనం రిఫర్ చేయొచ్చు ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు రిఫర్ చేయాలనే రూలు లేదు చేయొద్దనే రూల్ లేదు కంపెనీ ఏ రోజు కూడా మనకు ఫోన్ చేయదు ఏ రోజు కూడా మనకు బిస్కెట్లు చాక్లెట్లు ఇవ్వదు సో మిత్రులారా మనంతలా మనమే పని చేస్తా ఉన్నాం ఇదే కంపెనీ యొక్క గొప్పతనం సో మైడేర్ ఫ్రెండ్స్ ఈ డబ్బులు వెంటనే మనం ఐఎంపీఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా తీసేసుకుంటా ఉన్నాము ఫైవ్ పర్సెంట్ మనకు అడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటా ఉంది కంపెనీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ డిడక్షన్ అవుతా ఉంది సో డియర్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు అందరూ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు సెట్ వర్కర్స్ తప్ప సెట్ వర్కర్స్ ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళకి ఏ కంపెనీ గురించి మొత్తం తెలియదు కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే హెల్ప్ అండ్ ఆర్ హెల్ప్ అండ్ ఆర్ హెల్ప్ అండ్ ఆర్ మిత్రులారా డబ్బుల ప్రవాహం వస్తూ ఉంది ఎవరి దగ్గర చూసినా కూడా ఎవరు పని గురించి చూ చేస్తూ పోతే డబ్బులు అవంతలు అవి వస్తూ ఉన్నాయి సెవెంటీ ఫోర్ పర్సెంట్ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మిత్రులారా పదకొండు వందల పది రూపాయలు వెంటనే ఇచ్చేస్తూ ఉంది ఇవ్వాలనే రూల్ లేదు కానీ ఇస్తూ ఉంది కంపెనీ ఆ తర్వాత మనం చూసినట్లయితే రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆరు పర్సెంట్ రాయల్టీ ఇచ్చేస్తా ఉంది టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తా ఉంది ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా మిత్రులారా నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఉంది ఈ ఆకలి చాలదా ఒకవేళ చాలదు అనుకుంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీ సిక్స్ చేయండి సక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించుకోండి తల ఎత్తుకొని బ్రతకండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ తయారైంది ఎలాంటి గొల్లలు లేనటువంటి కంపెనీ ఎంత ఇన్కమ్ కావాలి అంత ఇన్కమ్ మనం తీసుకోవచ్చు ఇది మన సొంత ఉద్యోగమే సొంత వ్యాపారమే ఇది ఎవరిది కాదు మిత్రులారా ఇది అందరిది సో డియర్ ఫ్రెండ్స్ ఇది చేసిన తాలూకు రోజు కష్టపడ్డందుకు ఇన్స్టెంట్ తో పాటు ఒక పర్మనెంట్ ప్లాట్ఫామ్ తయారవుతుంది మనకు ఒక బెంజ్ మార్క్ అన్నమాట అంటే ఇక్కడ సక్సెస్మెంట్ అనేది తయారు చేసుకుంటా ఉన్నాము మనము లెవెల్ క్యాష్ బ్యాక్ నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులారా అర్థం చేసుకోండి ఏ విధంగా వస్తుంది ఎవరి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉంది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి టెన్ లెవెల్స్ కు పంచుతా ఉంది నిద్రపోయిన డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులరా ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే సోర్స్ మన డబ్బులు తీసి మనకి ఇవ్వట్లేదు అక్కడ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ప్రకారంగా ఈరోజు జియో చూడండి మిత్రులరా వాళ్ళు రెండు కోట్ల పది లక్షల రూపాయలు వాళ్ళకు వాళ్ళకి ఎలా వచ్చింది ముప్పై ఎనిమిది కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మనం మాత్రం డబ్బులు సంపాదించుకుంటూ చేస్తూ ఉన్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ మనం పని చేస్తూనే ఉంటాము చేస్తూనే ఉంటాము నమ్మకం ఉన్నవాళ్ళు మనం ఎంబడి ఉంటారు నమ్మకం లేని వాళ్ళు అలా పిక్నిక్ వెళ్ళి వస్తారు సమయాన్ని పాటు చేసుకుంటారు తర్వాత మళ్ళీ వాళ్లే బాధపడుతూ ఉంటారు సో మనం బాధపడే లిస్టులో ఉండొద్దు మిత్రులరా మనం బాధ్యత తీసుకునే లిస్ట్లో ఉండాలి మనం ప్రశ్న చిత్తులం కావద్దు ఎప్పటికీ ప్రసన్న చిత్తులుగా ఉండాలి సో మై డియర్ ఫ్రెండ్స్ లక్ష మంది టీం తయారు చేశాం ఒక ఇంట్లో రెండు మొబైల్స్ ఉన్నాయి నాలుగు వందల రూపాయల రీఛార్జ్ జరిగింది టూ టూ హండ్రెడ్ అంటే వాళ్ళకి ఎనిమిది రూపాయలు రిటర్న్ వచ్చింది టోటల్గా అందరికి ఎనిమిది లక్షలైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ రూపీస్ పది మందికి పంచితే ఇరవై వేల రూపాయలు నిద్రపోయిన డబ్బులు వచ్చే పద్ధతి ఉంది మిత్రులారా ఈరోజు సెట్ వర్కర్ కూడా డబ్బులు వస్తున్నాయంటే సిస్టంలో ఉన్న గొప్పతనమే తప్ప వాళ్ళ గొప్పతనము కాదు ఒకరోజు కాకుండా రోజు వాళ్ళు తప్పకుండా తిరిగి రావాల్సిందే నెక్స్ట్ మనీకి మైంది మిత్రులారా క్యాష్ బ్యాక్ అనేటటువంటిది చూస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అంతటా క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి ఆ తర్వాత చూసినట్లయితే ఇన్సూరెన్స్ అనేది గొప్ప ఇండస్ట్రీ అలాంటి దానిపైన కూడా క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి ఇది మన యొక్క అల్టిమేట్ ఒక సిస్టమ్ను మనం తయారు చేసుకుంటా ఉన్నాము ఇక డబ్బుల ప్రవాహం కోసం ఆ తర్వాత మిత్రులారా ఇవన్నీ డబ్బులు కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో వాడుకోవచ్చు ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ ఉండవు ఆ తర్వాత చూసినట్లయితే పది లెవెల్స్ తర్వాత రాయల్టీ మిత్రులారా ఈ రాయల్టీని కనుక గమనించినట్లయితే మొట్టమొదటి రాయల్టీ సిల్వర్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో ఐదు మంది ఆ తర్వాత ఒక్క లెవెల్ టెన్త్ లెవెల్ టచ్ అయిపోతే ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది అవుతారు ఈ పద్నాలుగు మందిలో కూడా మిత్రులారా మనము ఎక్కడ జనాలను తీసుకపోయి వేయకూడదు ఎవరికి మనం డబ్బులు ఇవ్వకూడదు సిస్టంలో మాత్రం పని చేయాలి సిస్టంలో మీరు నడుస్తే సక్సెస్ మిమ్మల్ని నడుస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒరిజినల్గా మనం పని చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మనము న్యాచురల్గా చేద్దాం న్యాచురల్ బెనిఫిట్ తీసుకుందాం మిత్రులారా ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది అయితే సిల్వర్ మనము సిల్వర్ కనుక చేసుకుంటే అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ ఆ తర్వాత ఈ తెచ్చిన సిల్ ప్రైమ్ మెంబర్లను సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాము గోల్డ్ అయిపోయినప్పుడు మనకు టూ పర్సెంట్ వస్తుంది సిల్వర్కు వన్ పర్సెంట్ మనకు వన్ పర్సెంట్ మిత్రులారా ఆ తర్వాత మనము తెచ్చిన వాళ్ళనే సిల్వర్ చేయాలనే రూల్ లేదు టార్గెట్ ఈజీ చేసిన మొట్టమొదటి కంపెనీ మన యొక్క ఐదు లెగ్గులలో పది లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక డైమండ్ వచ్చినా కూడా గోల్డ్ వచ్చినా కూడా మనం డైమండ్ అయిపోతాం అన్లిమిటెడ్ డెప్త్ త్రీ పర్సెంట్ అంటే సేమ్ డిఫరెన్షియల్ ఇంత ముందులాగా అయితే మిత్రులారా ఇప్పటివరకు మాట్లాడిన సిల్వరు గోల్డ్ డైమండ్ మన టీం అవుతే ఇది రెక్కాడితే డొక్కాడే విధంగా మన టీంలో వస్తేనే మనకు వచ్చే బెనిఫిట్ కానీ మిత్రులారా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంది అన్లిమిటెడ్ ఇక్కడ ఇన్కమ్ ఉంది అదే మనకు క్రౌన్ డైమండ్ మిత్రులారా మనం చరిత్ర సృష్టించబోతా ఉన్నాము మీరు అర్థం చేసుకోండి క్రౌన్ డైమండ్ షిప్ అంటే మిత్రులారా కంపెనీకి వచ్చిన ప్రైమ్ మెంబర్షిప్ లో వన్ పర్సెంట్ పక్కన పెట్టి ఇచ్చేది ఇక్కడ సృష్టి ఎక్కడ ఉంది కూడా అర్థం చేసుకోండి ఈ రోజు మూడు ఒకసారి తొమ్మిది లక్షలు వస్తున్నాయి మిత్రులారా నెలకు మూడు లక్షలు వస్తాయి ఎవరో చెప్పే వెయ్యి పదిహేను వందల రెండు వేల కోసం ఎందుకు ఆశపడతారు మీకు ఇక్కడ లక్షలాది రూపాయలు క్రౌన్ డైమండ్షిప్ ఉంది కంపెనీలో మిత్రులారా టోటల్ నా థర్టీ టూ ఇయర్స్ లో ఇలాంటి క్రౌన్ షిప్ లేదు నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ జెన్యున్ మార్గంలో సో మై డియర్ ఫ్రెండ్స్ విత్ ఇన్ షార్ట్ టైం లోపల దీన్ని మనం సాధించే గొప్ప సిస్టమ్ మనకు అర్థం అయిపోయింది ఆ సిస్టమ్ అంతా కూడా నేను మీకు ఎడ్యుకేషన్ సెషన్లో నేర్పిస్తాను ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం ఎవరినైతే తెచ్చామో హెల్ప్ ఈచ్ వన్ టీచ్ ఈచ్ ఫైవ్ ఆ ఐదు మందికి హెల్ప్ చేసినట్లయితే మనకు ట్వంటీ ఫైవ్ అయిపోతుంది వాళ్ళకి ఇచ్చే ఇన్కమే కాకుండా అదనంగా మనకు టెన్ పర్సెంట్ ఇస్తుంది మిత్రులారా మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు ఆ తర్వాత మనం చూసినట్లయితే ముప్పై రోజులలో ఐదు ఇరవై ఐదు పూర్తి చేసుకుంటే దాంతోపాటు అదనంగా కంపెనీ ఖర్చులతోటి గోవా ప్రోగ్రాం ఉంది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదు మందిని గోవాకు తీసుకెళ్ళినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది మిత్రులారా మరి ఒకవేళ ఏదో కారణం చేత మనం చేయలేకపోతే బాధపడొద్దనే ఉద్దేశంతో ఎప్పుడైనా సరే ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు చేస్తే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా మొదటనే అంత కంపెనీ పర్ఫెక్ట్ ప్లాన్ చేసేసింది ఈ రోజు వరకు మూడున్నర సంవత్సరాల్లో చిన్న కరెక్షన్ కూడా చేయలేదు కారణం ఏంటిది ముందే పర్ఫెక్ట్ తయారైపోయింది వేరే వాళ్ళు ఏం చేస్తారు వర్కౌట్ కానీ ప్రగోల్గాలు పలుకుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లాన్లు మార్చేస్తారు మన ఫేస్ వ్యాల్యూలు డ్యామేజ్ అయిపోతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ప్రైమ్ మెంబర్ జీవిత కాలంలో పదిహేడు వందల డెబ్బై రూపాయలకు పదిహేను వందల కంపెనీ పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది పనిచేసే వాళ్ళ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ తర్వాత హెల్ప్లైన్ నుంచి హెల్ప్లైన్ సీనియర్ అంటే హెల్ప్ లైన్ డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా మీరు ప్లాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక గంట మీ జీవితాన్ని మారుస్తుంది మీరు మీటింగ్కు రాండి మీరు ఇన్న తర్వాత మీకు నచ్చితే కలిసి పనిచేద్దాం లేకపోతే లేదని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇవ్వండి ఎవరిని మీరు డిస్టర్బ్ చేయకండి ఎవరిని మీరు బాధ పెట్టకండి ఎవరిని మీరు బలవంతం చేయకండి ఫోర్స్ చేయకండి సో మై డేట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఈ మార్గంలో ప్రాక్టికల్గా ఏం చేశానో మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను ఫ్యూచర్లో కూడా నేను హ్యాపీగా ఉంటాను సో మై డేట్ ఫ్రెండ్స్ మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో ప్రాక్టికల్ ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఫ్యూచర్ ఎంతవరకు హ్యాపీగా ఉండగలుగుతారు ఈ క్లారిటీ మనకు ఉండాలి మిత్రులారా అంతే తప్ప గుడ్డిగా పని చేయకూడదు నేను చెప్పినాను కూడా చేయకూడదు మీ యొక్క మైండ్తోటి మీ యొక్క నాలెడ్జ్ తోటి మీరు డిసిషన్ తీసుకోండి అర్థం కాకపోతే మీరు మళ్ళీ మీటింగ్కు రాండి సీనియర్ను అడగండి నో ప్రాబ్లం సో మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి ఆ తర్వాత చూసినట్లయితే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ దీని ద్వారా మీరు డెవలప్ కావాలనుకున్నప్పుడు మనం పని చేస్తాం యాజ్ ఏ అర్నర్గా యూజర్గా మాత్రం మిత్రులారా నష్టం లేదు మీకు విన్ విన్ ఆఫర్ అనమాట సంవత్సరానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయ స్క్రీన్ షాట్ చేసుకోండి ఎలాగూ మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడాల్సిందే ఈ యాప్ను వాడడం ద్వారా సంవత్సరానికి డబ్బులు మిగిలినప్పుడు అది మీ పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్ అప్లో కూడా మన కంపెనీకి ఒక పద్ధతి ఉంది వేరే కంపెనీలాగా కాదు ఆ తర్వాత మిత్రులారా ఒక పాన్ కార్డుకు ఒకటే కంపెనీ ఒకటే కార్డు ఆ తర్వాత ఈ రూల్స్ చాలా సిస్టమేటిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఆ విధంగా మనము సైన్ అప్ చేసిన తర్వాత పక్కన చెక్ బాక్స్ చేయండి చెక్ చేసినట్లయితే సీనియర్ ఒక నేమ్ వస్తుంది ఆ నేము యూజర్ నేమ్ మొబైల్ నంబర్ ఇవి మూడు చూడండి ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ చేయండి దాని తర్వాత రెండోది మొబైల్ నెంబర్ మీదే మూడోది మెయిల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి నాలుగోది యూజర్ నేమ్ ఐదోది ఫుల్ నేమ్ పాన్ కార్డ్ పైన ఆరోది మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి స్క్రీన్షాట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ లీగల్గా ఉంది మనది లీగల్ డాక్యుమెంట్స్ ఉంది మనం ఎవరిని బలవంతం పెట్టట్లేదు ఎవరిని మనం బాధ పెట్టట్లేదు రియల్ ఫ్యాక్ట్ ఏంది అతను ఒక యూజరా అతను ఒక అర్నరా మనం ఎవరమా అసలు కాబట్టి మిత్రులారా మనం అర్నర్ అయినట్లయితే మనం ఆ రోజు డిసైడ్ చేయాలి మన టీంలో వచ్చే వాళ్ళని రెండు గ్రూపులుగా తయారు చేసి యూజర్కు యూజర్ బెనిఫిట్స్లో ఏమైనా ఇబ్బంది వస్తే చెప్పండి అర్నర్స్కు మాత్రం నేర్చుకోమని చెప్పండి డెఫినెట్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఫౌండేషన్ వేయవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత మన చేతులతో మన మొబైల్లోనే ప్రొఫైల్ని యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత డబ్బులు కూడా మనము ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు ఎవరి దగ్గర డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు డబ్బులను టచ్ చేయకండి మొబైల్లోనే మీరు యాడ్ మనీ ఉంది యాడ్ మనీ నొక్కిన వెంటనే మీకు అక్కడ యాడ్ మనీ ప్రేస్ చేయండి వాలెట్ నొక్కిన తర్వాత యాడ్ మనీ నొక్కగానే మీకు సెవెంటీన్ సెవెంటీ డిఫాల్ట్ కనిపిస్తుంది అది మీరు చేసిన వెంటనే మీకు గేట్ వేస్ వస్తాయి గేట్ వేస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు గూగుల్ పే పేటీఎం ఫోన్పే ఆన్లైన్ అకౌంట్ ఎక్కడున్నా సరే కానీ మీకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు యాప్లో ప్లస్ మార్క్ నొక్కండి అప్గ్రేడ్ ఇది మీకు ఎడ్యుకేషన్లో నేర్పేట జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ చూసి ఓకే అయితే అప్గ్రేడ్ తమ్ మార్క్ వస్తుంది మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి మీకు ఎన్ని కోటాను కోట్లు కావాలి నాతోటి కన్సల్ట్ చేయండి నేను మీకు గైడ్ చేస్తాను గుర్తొచ్చినప్పుడు కాదు రోజు మీరు మీటింగ్స్ అటెండ్ కాండి కావలసినంత సక్రమమైన మార్గంలో భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మూడున్నర సంవత్సరాల నుంచి దిన దినాభివృద్ధి చెందుతా ఉంది ఆ తర్వాత ఎక్కడ కూడా మిగతా విధంగా మిగతా కంపెనీలలాగా కాకుండా అందరికీ సమమైనటువంటి దృష్టితోటి చూస్తున్న కంపెనీ దాని తర్వాత మిత్రులారా ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ అతని యొక్క జూనియరే సుభాష్ సార్ అతని యొక్క జూనియరే అంకిత్ సార్ అంకిత్ సార్ ఆల్రెడీ ఒక క్లాస్ నడుస్తూ ఉంది మీరు కావాలనుకుంటే ఆ క్లాస్ కూడా మీరు వెళ్ళొచ్చు ఆ తర్వాత అపారమైనటువంటి సోషల్ మీడియా పైన పట్టున్నటువంటి వ్యక్తి డిజిటల్ గురువు నేను ఈరోజు ఈ మీటింగ్ చేస్తున్నానంటే అంకిత్ కన్నా గారు సో డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి మన జీవితంలో మనం మోసపోయాం సరైన సీనియర్స్ లేక సరైన కంపెనీ దొరకక కానీ ఇప్పుడు మాత్రం మిత్రులారా మూడున్నర సంవత్సరాల కంపెనీ పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది పర్ఫెక్ట్ సీనియర్స్ దొరికారు మనం ఎలాగూ పర్ఫెక్ట్ ఉన్నాము అనుకుంటే ఇక విజయం తద్దెం మిత్రులారా అది వంద కోట్లు కావాలా వెయ్యి కోట్లు కావాలన్న డిసైడ్ చేసుకోండి మీరే ఆ డిసైడ్ అనుసారంగా మీరే పనిచేయం సో మై డేట్ ఫ్రెండ్స్ ఇంకా వెతకాల్సిన అవసరం లేదు వెతికిన తర్వాత భగవంతుడి కోసం వెతికాము ఆ భగవంతుడు దొరికిపోయిన తర్వాత ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు అదే విధంగా మంచి కంపెనీ దొరికింది కాబట్టి నా జీవితంలో రెండు నేను అనుభవించాను ఫ్రెండ్స్ కాబట్టి మీ జీవితంలో మీరు కూడా అనుభవించవచ్చు సత్యమైనటువంటి మార్గం ద్వారా ఈ విధంగా మీరు ఇచ్చి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా అయితే మరి ఈరోజు ఇందులో అభినందన ప్రోగ్రామ్ మిత్రులారా అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు ఈ సిస్టమ్ను ఒక ఆధారంగా చేసుకొని మనం అనుకుంటున్నటువంటి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం మిత్రులారా పది లెవెల్స్ అనుకున్నాం మనము ఆ పది లెవెల్స్లో కూడా మొట్టమొదటి లెవలే డైరెక్ట్ వర్క్ ఆ డైరెక్ట్ వర్క్ను వాళ్ళు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఈరోజు ఫైవ్ ప్రైమ్ అచీవర్ అయ్యారు ఆ తర్వాత కంపెనీ ఇచ్చినటువంటి ఇన్ టైం లోపల వాళ్ళు అది పూర్తి చేసుకొని వాళ్ళు మిత్రులారా సిల్వర్ కాయిన్ తీసుకున్నారు కొంత సమయ భావంతో మనకు ఈరోజు లేటుగా అందింది అయితే మిత్రులరా ఇందులో వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే విజయనగరం వాస్తవ్యులు శంకర్రావు గారు పార్వతీపురం వాస్తవ్యులు శంకర్ గారు ఈరోజు ఫైవ్ ప్రైమ్ అచీవర్స్ అదేవిధంగా శంకర్రావు గారు సిల్వర్ కాయిన్ అచీవర్ అండ్ పెంటయ్య గారు మెదక్ వాస్తవ్యులు ఇంతకుముందే అతను పైప్రాయం వచ్చేవారు మళ్ళీ ఇప్పుడు ఈ సిల్వర్ కాయిన్ తీసుకున్నారు అదేవిధంగా పార్వతీపురం వాస్తవ్యులు సిల్వర్ కాయిన్ వచ్చేవారు గౌరీ శంకర్ గారు ఆ తర్వాత మిత్రులారా ఒక జీవితంలో టార్గెట్ను సాధించిన వాళ్ళు ఉంటారు మన దాంట్లో ఎంతోమంది ఉన్నారు ఈరోజు మన మధ్యలో ఒక డ్రీమ్ అచీవర్ ఉన్నారు మండపేట వాస్తవ్యులు వెంకటరమణ గారు రియల్గా అభినందించాల్సిన విషయం ఈరోజు టార్గెట్ చిన్నది అయినప్పటికీ అది రాబోయే రోజులలో పెద్ద పెద్ద టార్గెట్స్కు ఒక నాంది అవుతుంది అలాంటి ఒక వాళ్ళు సాధించారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మన మిందా మిత్రులరా అయితే మొదట నేను వాళ్ళ యొక్క ఫోటో నేను షో చేస్తాను ఆ తర్వాత నేను వాళ్ళకి అభినందన చెప్పిన తర్వాత ఎవరెవరైతే మీటింగ్స్లో ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి నేను అభినందరికి అభినందనలు చెప్పిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి గౌరీ శంకర్ గారు ఈరోజు సిల్వర్ కాయిన్ అచీవర్ సార్ మీరు ఫైవ్ ప్రైమ్ అచీవర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు ఆ తర్వాత మీరు ఇందులో లీడర్షిప్ రాయల్టీ సిల్వర్ గోల్డ్ డైమండు క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి కొత్త సంవత్సరంలో మీరు ఒక క్రౌన్ డైమండ్గా చూడాలని అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా గౌరీశంకర్ గారిని అభినందిస్తూ మీరు యాండ్రేజ్ చేయాలి అదేవిధంగా గౌరీశంకర్ గారు ఫైవ్ ప్రైమ్ అచీవర్ అయ్యారు అదేవిధంగా మిత్రులారా మరి విజయనగరం వాస్తవ్యులు శంకర్రావు గారు శంకర్రావు గారు కూడా ఫైవ్ ప్రైమ్ అచీవర్ అయ్యారు అదేవిధంగా మరి శంకర్రావు గారు సిల్వర్ కాయిన్ అచీవర్ కూడా మరి సార్ కూడా లీడర్షిప్ రాయల్టీ సిల్వర్ గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేసి జనవరిలోనే క్రౌన్ డైమండ్ కావాలని అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను శంకర్రావు సార్ అదేవిధంగా మెదక్ వాస్తవులు పెంటయ్య గారు పెంటయ్య గారు గతంలో ఫైవ్ ప్రైమ్ అచీవర్ అయ్యారు ఇప్పుడు సిల్వర్ కాయిన్ అచీవర్ పెంటాయి సార్ మీరు కూడా జనవరిలో క్రౌన్ డైమండ్ కావాలని అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఒక్కరికి మన దాంట్లో మండపేట వాస్తవ్యులు ఈరోజు వాళ్ళు డ్రీమ్ అచీవర్ అతని యొక్క కోరికను దీని ద్వారా సాధించుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా హ్యాండ్ రైట్ చేయండి మీ యొక్క సభకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ను పంచండి శంకర్రావు గారు ఫస్ట్ శంకర్రావు గారు నేను మీకు అడ్మ్యూట్ చేస్తా ఉన్నాను శంకర్ గారు ార్నింగ్ శంకర్ గారు మాట్లాడండి మనీ మార్నింగ్ మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ శంకర్ రావు గారు మాట్లాడండి విజయనగరం వాస్తవం వెంకట రమణ గారు నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా మీరు మాట్లాడండి వెంకట రమణ గారు మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ సార్ సార్ నేను చాలా డ్రీమ్స్ పెట్టుకున్నాను అందులో ఫస్ట్ టైం మిమ్మల్ని నెక్స్ట్లో మొబైల్ డ్రీమ్స్ పెట్టుకున్నాను సార్ కంగ్రాచులేషన్స్ సార్ అవును సార్ అది ఇవాళ తీసుకున్నాం సార్ నాకు అప్లైన్ రాజ్బాబు గారు వాసి సార్ ఆయన శంకర్ సార్ మాకు బాగా సపోర్ట్ చేసే సార్ మనపేట టీంకి అలాగే నా నాకు ఎందుకు డవల్ మోటర్ గారు కూడా గోవా సపోర్ట్ తోటి అలాగే మీకు మీరు ఇచ్చిన మీటింగ్ కూడా డైలీ వింటున్నాం సార్ ఓకే ఓకే కంగ్రాచులేషన్ వెంకటరమణ గారు మీరు ఈ రోజు డ్రీమ్ అచీవ్ అది మీ యొక్క చిన్న కోరికను ఈ రోజు పూర్తి చేసుకున్నందుకు కుటుంబ సభ్యుల నుంచి జీఎస్టీ తరఫు నుంచి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కంగ్రాచులేషన్ ఎప్పుడు సార్ తప్పకుండా తప్పకుండా సార్ ఇంటి దగ్గర కూర్చొని నోటి సహాయమే కదా నోట్ల సహాయం కాదుగా అవును సార్ అవును సార్ తప్పకుండా చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ నెక్స్ట్ శంకర్రావు సార్ ఇందులో శంకర్రావు గారు ఇద్దరు ఉన్నారండి మరి ఏషియన్ ఏ శంకర్ శంకర్రావు గారు చెప్పండి సార్ మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ శంకర్రావు సార్ మాట్లాడండి సార్ మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ కంగ్రాచులేషన్ సార్ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ వెరీ మచ్ సార్ మరి మొదటగా మరి మన సీఎండి గారు అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారికి యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ అలాగనే మీరు ఎంత ఇన్స్పిరేషన్ చెప్పినటువంటి మీటింగ్స్ మనం చాలా చక్కగా వినగలుగుతూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సబ్జెక్ట్ అనేది తెలుసుకోగలిగితేనే మనం చెప్పచ్చు జూనియర్స్ కానొచ్చు ఇంకా తెలియని వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉందా సో సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకుంటే మనం మార్కెట్లోకి అనేది నా అప్పు మరి మరి మా సీనియర్ అయినటువంటి మా అప్పల గారు చాలా దీంతో నాకు ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు సార్ అలాగే నేను పల్లవి మేడం గారు కూడా మరి తెలియని విషయాలు ఏమున్నా సరే మాకు డౌట్స్ క్లారిఫై చేసి ఎనీ టైం ఏ టైంలో నేనే ఫోన్ చేసి మీరు యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం ఆ విధంగా వెళ్ళి మరి ఈ యొక్క ఫైవ్ పై చేయడం జరిగింది సార్ మరి మరి మా తోటి సహోదరులైనటువంటి మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించారు మరి నేను కూడా వారికి కూడా ఆ దిశగా తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తున్నాను సార్ తప్పనిసరిగా మరి ఈ యొక్క జర్నీ చివరి వరకు మీతో ముందుకు నడవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తప్పకుండా తప్పకుండా జనవరిలో మీరు క్రౌన్ డైమండ్ అయిపోతున్నారు నో డౌట్ అట్ ఆల్ మేడం తోటి ఒకసారి మీరు కలిసి స్పెషల్ క్లాస్ తీసుకోండి ఓకేనా సార్ వెల్కమ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విధంగా నెక్స్ట్ మణికుమార్ సార్ మణికుమార్ సార్ మీ దగ్గర అన్మ్యూట్ చేయండి తర్వాత ఇక్కడ ఎవరు యాదయ్య చక్రపాణి సార్ అండర్ లో శంకర్ సార్ ఆ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే మణికుమార్ సార్ మాట్లాడండి అదే సార్ మనకి మాములుగా కరెంట్ బిల్ అయితే మామూలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఓకే సో అది ప్రెసెంట్ అవ్వట్లేదని అంటున్నారు మన సార్ ఆల్రెడీ వేంకట్ సార్ వెంకట్ సార్

అన్ని కనిపిస్తాయండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది కదండి దీని మీద మనం టచ్ చేయాలి టచ్ చేసి చాలా ఉంటాయండి ఒకటి రెండు కాదు టాటా పవర్ మహారాష్ట్ర ఇలాగ చాలా ఉన్నాయి అయితే ఇందులో మనం ప్రజెంట్ మన ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో రెండు ఉన్నాయి ఒకటి కాదు రెండు ఉన్నాయి రెండు ఏంటంటే అంటే రెండు ఇంచుమించుగా ఒకలా ఉన్నట్టే ఉంటాయి అది కొంచెం అప్డేట్ చేయాలి ఇదేంటంటే ఏపీ ఎస్పీ డిసిఎల్ స్లో గా చెప్పండి సార్ స్క్రీన్ షాట్ చేసుకోవాలి ఏదండి ఆ స్క్రీన్ షాట్ చేసుకోవాలి స్లోగా చెప్పండి బిల్లింగ్ సెక్షన్ లోకి వెళ్తే ఏపీఎస్ పిడిఎల్ లోకి వెళ్ళాలి ఓకే అదే మార్క్ చేసాను కదా సార్ ఏపీఎస్ పిడిసిఎల్ అనేది ఒకటి ఇంకొకటి కిందన చూడండి ఏపి ఈపిడిసిఎల్ ఆ ఇదొకటి అదొకటి ఇది ఏంటంటే సదర్న్ ఇది మై పైనున్నది కిందన ఉన్నది ఏస్టర్ అని మనది ఈస్టర్ అన్న సదర్ అనేది మనం గమనించుకోవాలి ఆ ప్రకారంగా మనం వెళ్ళాలి అంటే ఎట్లా సదర్ అన్న ఈస్టర్ అన్న మీది ఈ రెండిట్లో ఒక ఆప్షన్ రెండిట్లో ఒక ఆప్షన్ కాదండి మీది ఏంటి మాది నెల్లూరు సార్ ఆంధ్ర కాదండి మీది పవర్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఓకే ఓకే సార్ మా ఐడియా లేదు సార్ అది కాబట్టి అది ఏంటని చూసుకోండి సదరన్ అయితే పైది టచ్ చేయాలి పైది చూసుకోవాలి ఏపీ ఎస్పీడిసి అయితే కిందది ఇది ఓకేనండి అక్కడ దాని మీద కూడా ఉంటది ఏపీ అని లా ఉంటుంది లేదంటే ఏపీ ఎస్పీడిసి అలా ఉంటుంది ఆ ప్రకారంగా ఏదైతే అదే వెళ్ళాలి కానీ ఏపీఈపీడీసీలు అయితే ఇందులోకి వెళ్తే మనకి రాదు అలాగే సదరన్ అయితే ఇందులోకి వెళ్తే రాదు ఓకేనండి ఆ విధంగా చేసుకుంటే మనకు అవుతుంది ఇంకొకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సదరన్ అనుకోండి మనం ఏపీసీఎల్ క్లిక్ చేసినప్పటికీ కూడా మనకి ఇందులోనే ఏమవుతుంది నెంబర్లు అన్ని తీసుకుంటుంది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఓకేనండి ఒకవేళ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి మీది సదరంలోకి వెళ్తే తీసుకోదు మన సదరంలోకి వెళ్తే తీసుకోదు ఎందుకని అంటే ఇక్కడ మనకి లెటర్స్ షో అవదు ఓన్లీ నెంబర్స్ మాత్రం షో అవుతుంది కానీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో లెటర్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ లెటర్ షో అవ్వదు సో ఇది కాదు అని కూడా మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ గౌరీశంకర్ గారు ఉన్నారు సార్ ఒకసారి గౌరీశంకర్ గారిని అన్మ్యూట్ చేయండి బాలకోట బాలకోట సార్ గౌరీ శంకర్ గౌరీ శంకర్ గారు మాట్లాడండి మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ మాట్లాడండి సార్ సార్ మొదటిగా అభిషేక్ వర్ణం వర్మ గారికి నాకు అండి యాక్చువల్ ఇంత మంచి ఒక మధ్య తరగతి వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ గా ఉండే ఒక యాప్ అండి ఇది అవును సార్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో నాకు మా బ్ర మా బ్రదర్ చెప్పారు సార్ ఇలాగ ఇలాగా ఒక వ్యాప్ ఉంది నువ్వు చెయ్యనంటే లేదు నేను బిజీగా ఉంటాను ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చెయ్యాలి ఫ్యాక్టరీలో నా వల్ల కాదు అని అంటే ఆయన మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఫస్ట్ మీరు మీటింగ్ వినండి అని చెప్పారు సార్ యాక్చువల్లీ మా బ్రదర్ పేరు సి ఎంసీహెచ్ శేఖర్ గారు సార్ పార్వతిపురం ఆయన చెప్పిన తర్వాత మీటింగ్ ఐడి పంపించారు సార్ ఆయన మూడు రోజులు ఏమొచ్చి నాకు ఈ మీటింగ్ వినమని చెప్పారు

ఏ డౌట్ ఉంటే మీకు నేను సరసరాలు మాట్లాడాను సార్ మీటింగ్ లో ఆ తర్వాత అలాగే నాకు ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ప్రైమ్ తీసుకున్నారు సార్ రెండు ఏమవుతుంది వాళ్ళకి పాన్ కార్డ్ లేక పెండికెళ్ళ ఉన్నాయి సార్ ఓకే అది నెక్స్ట్ నెక్స్ట్ ఏమొచ్చి సీను బాబు గారు సార్ నాకు మంచి బాగా హెల్ప్ చేశారు సార్ ఏ టైమ్ లో ఫోన్ ఆయన లిఫ్ట్ చేసి శంకర్ గారు మీటింగ్ లో ఎనభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఏంది నాకు చెప్పండి నాకు అర్థం కాల అదే సార్ బాగా ఉంది సార్ నేను చేశాను నాకు బాగా యూస్ఫుల్ గా ఉండదని చెప్తున్నాను సార్ రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మంచిగా చేయండి జనవరిలో మీరు క్రౌన్ డైమండ్ కావాలి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ దిశగా మీరు చేయండి మీ సీనియర్ సహకారం తోటి మీకు అక్కడ స్క్రీన్ కనిపిస్తుందా అండి స్క్రీన్ లో ఫోటో ఏం కనిపిస్తుంది సార్ ఇప్పుడు కనిపిస్తుంది ఆ స్క్రీన్

నెక్స్ట్ నెక్స్ట్ శ్రీనివాసరావు గారు గారు నేను అన్మ్యూట్ చేశాను బాలకోటే సార్ అండర్లో శ్రీనివాసరావు సార్ శ్రీనివాసరావు సార్ నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర చెయ్యండి సార్ గుడ్ ఈవినింగ్ మాట్లాడండి శ్రీనివాసరావు సార్ అడిగారు కదా అనేది విజయవాడ నుంచి విజయవాడ కృష్ణా డిస్టిక్ సార్ కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్టిక్ నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ వరకు ఎస్పీడిసిల్ కింద ఉంటుంది సార్ అదర్ వచ్చి నార్త్ నార్త్ ఈస్ట్ అంటే శ్రీకాకుళం నుంచి రాజమండ్రి అన్ని ఉన్నాయి కదా గోదావరి ఈస్ట్ గోదావరి అన్ని వచ్చి ఈస్టర్ కోర్టు కింద వస్తుంది సార్ ఓకే మరి ఇప్పుడు కర్నూలు దేంట్లోకి వస్తుంది సార్ కృష్ణా నుంచి చిత్తూరు దాంట్లోనే వస్తుంది అది చిత్తూరులోనే ఎస్పీడీసీఎల్ రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ చలం చలం సార్ చలం సార్ నేను అన్మ్యూట్ చేశాను మీరు చేయండి హలో చలం సార్ మాట్లాడండి సార్ వినిపిస్తుందండి స్పష్టంగా మాట్లాడండి నమస్కారం నమస్తే నమస్తే సార్ కొంచెం ఇక్కడ నాకు ఒక ఇబ్బంది ఒకటి వచ్చింది చెప్పండి చెప్పండి ఇబ్బంది వచ్చింది ఇది ఏమంటే నేను ఒక ఆయనకి ఫోన్ లో మన ప్రోగ్రామ్ గురించి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన కొంచెం టెకీ పర్సన్ ఆయన ఏం చేసాడంటే లోనే సెర్చ్ చేశాడు జస్ట్ నేను చెప్పిందంతా మొత్తం వినేసాడు వినేసిన తర్వాత చలం గారు మీరు అంటే మా బావ గారికి ఫ్రెండ్ కాబట్టి మీకు చెప్తున్నాను ఇది నెక్స్ట్ జన్ నేను జస్ట్ వెరిఫై చేసినప్పుడు ఈజ్ నెక్స్ట్ 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 మనీ లీగల్ అని చెప్పి టైప్ చేశాను చేస్తేనేమో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పి ఒక పారాగ్రాఫ్లో డిస్క్రిప్షన్ వస్తుంది అని అన్నారు ఆయన అయితే అంటే ఇంతవరకు మేము చూసినవి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిలో అయితే కనుక మాకు ట్రస్ట్ వర్దిగానే మొత్తం అన్ని కనిపించండి మీకు ఒక జస్ట్ నేను చెక్ చేసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను నేను చేసిన తర్వాత మొత్తం వెరిఫై చేస్తే అంటే నేను ఆయన ఎలా చెప్పాడో సేమ్ అట్లానే టైప్ చేసి చూసాను అసలు ఆ మెసేజ్ రూటింగ్ ఎక్కడి నుంచి ఉందనేది మొత్తం వెరిఫై చేసి దాని పోస్ట్ అంతా చదివితే అది మన వెబ్సైట్ నుంచి వచ్చింది అది అది ఏమైందంటే మనకి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మొత్తం ఒక్కొక్కటి ఒకటి ఒకటి సబ్హెడ్ సబ్హెడ్డింగ్ దాని డిస్క్రిప్షన్ హెడ్డింగ్ దాని డిస్క్రిప్షన్ ఉన్న అన్నిటిలో నెక్స్ట్ మనీ టర్మ్స్ లో ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏమిటి అనే దానికి ఒక మీనింగ్ వాళ్ళు డిస్క్రిప్షన్ టైప్ చేశారు అక్కడ ఓకే గూగుల్ మొత్తం వెదికి ఆ పారాగ్రాఫ్ చూపిస్తుంది అక్కడ ఓకే ఓకే కానీ సెర్చ్ చేసే వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది అవుతుంది అని అంటే ఈజ్ నెక్స్ట్ మనీ ఇల్లీగల్ అని టైప్ చేసిన బట్టి ఇది వచ్చింది అంటే ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అని క్యాపిటల్ లెటర్స్ లో కనిపిస్తున్నదే కనబడుతుంది వాళ్ళగా తెలుస్తుంది నేను కూడా ముందు కొంచెం కంగారు పడ్డాను కానీ కానీ అంటే ఎంత టెకీ పర్సన్ అయినా కానీ ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ ఒకటి సో మీ లెవెల్లో కొంచెం కంపెనీతో మాట్లాడి అది సెర్చ్ లోని రాకుండా లేదని అంటే దాని ప్రకారం లీగల్ గా ఉంది అని అనడానికి కావాల్సింది ఏముందో ఒక పోస్ట్ ఏదైనా పెట్టమని సార్ అది సెర్చ్ లో వచ్చేలాగా ఓకే ఓకే తప్పకుండా అదే విషయం ఆయనకి ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ మా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మా కంపెనీ పెట్టిన పోస్టే మీకు కనిపిస్తుంది అక్కడ అవును మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మీనింగ్ ఇది అని చెప్పి అక్కడ ఇచ్చారు వాళ్ళు అని చెప్పి చెప్తే సరే సార్ అయితే మీరు లింక్ పంపించండి నేను సైన్ ఇన్ చేస్తాను అన్నారు ఆయన మీ దగ్గర కంపెనీది మెయిల్ ఐడి ఉందా లేదు సార్ అంటే నేను నో ప్రాబ్లం నేను లేదు లేదు అలా లేదు అయ్యో బలవారే ఇక్కడ కంపెనీ ప్రైమ్ మెంబర్కి ఒకటి నాన్ ప్రైమ్ మెంబర్కి ఒకటి కాదు నేను మీకు నేను ఇప్పుడు షో చేస్తా మీరు ఏం చేస్తారంటే నేను చెప్తాను బట్ మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఎక్కడ నుంచి చూసారు అవంటి ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు సార్ అంటే కంపెనీ ఇక్కడ చూడండి స్క్రీన్ ఇప్పుడు స్క్రీన్ షాట్ చేసుకోండి సార్ దీన్ని మీరు తీసుకున్నాను సార్ సిఎండి అట్ ద రేట్ నెక్స్ట్ ఆన్లైన్ డాట్ కిమ్ కు మీరు పెట్టేసేయండి నేను ఒక మెయిల్ పెడతానండి తర్వాత ఇంకొక విషయం ఈ విషయం వచ్చింది కాబట్టి సభాముఖంగా మీకు ఇంకొక విషయం చెప్తా సార్ నేను సార్ ఏంటంటే ఇక్కడ లీగల్ గా మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మన దాంట్లో విషయమే తెలుసుకుందాం సింపుల్ సబ్జెక్ట్ తీసుకుందాము పదిహేను వందల రూపాయలు కంపెనీ తీసుకుంటున్నప్పుడు పదిహేను వందలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వట్లేదు సార్ పదిహేను వందల యాభై రివార్డ్ అవునండి రైట్ సార్ అయితే జనాలు ఎవరైనా సరే ఒకవేళ గనక మీరు జనాలకు ఇవి పదిహేను వందల యాభై రూపాయలు అని చెప్పి తప్పుగా మనం అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళ పైన కంపెనీ యాక్షన్ తీసుకుంటారు సార్ మీన్స్ యాక్షన్ మీన్స్ ఏంటి టర్మినేట్ అయిపోతుంది అట్లా సార్ కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా అందుకే నేను ప్రతి మీటింగ్ లో కూడా ఈవెన్ గూగుల్ పే గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో చాలా నేను ప్రెజెంటేషన్ లో క్లియర్ గా చెప్తానండి అక్కడ ఆగేసేసి అయ్యా బాబు మాది ఓపెన్ వాలెట్ బ్యాంక్ కాలేదండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా సారీ గూగుల్ పే పేటిఎం లాగా మీరు మాడా వాడాల్సింది కూడా లేదండి అని ఓపెన్ గా చెప్పేస్తా సార్ అంటే కంపెనీ ఉద్దేశం కూడా ఏంటిది అని అంటే ట్రాన్స్ఫరెన్స్ గా ఉందా మనం ఒక వ్యక్తి ఈ రోజు మనం ఒక వ్యక్తిని కన్ఫ్యూజ్ చేసి తీసుకున్నంత మాత్రాన అతను మనం ఎప్పుడు ఉండడు సార్ మీరు అది డైరెక్ట్ పెట్టండి నేను కూడా సరే సార్ నేను ఆయనకి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను మీరు జస్ట్ ఈజ్ నెక్స్ట్ మనీ ఇల్లీగల్ అన్నంత వరకే టైప్ చేస్తున్నారు ఈజ్ నెక్స్ట్ మనీ ఇల్లీగల్ ఇన్ ఇండియా అని ఇవ్వండి ఇస్తే గనక దాంట్లో బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో రివ్యూస్ రాస్తున్న వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉన్నాయి అయి చదవచ్చు వాళ్లే ఇచ్చారు ఈ బిజినెస్ లో పార్టిసిపేట్ చేయడం కదా కూడా ఇచ్చారు చెప్పి అంటే ఇంకొక ప్రమాదం కూడా ఉంది సార్ ఇక్కడ ఏంటిది అంటే ఇప్పుడు చూడండి సార్ నేనే ఉన్నా మీకు చెప్పాను మీరు అర్థం చేసుకున్నారా లేకపోతే మీకు తప్పు చెప్పానో తెలియదు మీకు ఇంటర్నెట్ అలవాటు అండి మీరు వెళ్ళేసేసి మీరు ఏమంటారు పదిహేను వందల యాభై డబ్బులు ఇస్తామన్నారు నా వాలెట్ లో డబ్బులు లేవండి అవి రివార్డ్ పాయింట్స్ లో ఉంది కాబట్టి ఇది ఫేక్ అని మీరు రాయొచ్చు కదా మీకు రైట్ ఉంది కదా రివార్డ్ పాయింట్స్ అనేది మీరు సార్ మీరు చెప్తున్నారు నా గురించి మీ గురించి నేను చెప్పట్లేదు సార్ 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 ఆ వ్యక్తి అర్థం చేసుకున్న వ్యక్తి ఇనక కూడా అనుకోవచ్చు కదా అలా అందుకోసం అని చెప్పేసేసి మనం అతనికి ఏం చెప్తారు మీరు అంటే చూడండి సార్ మేము మీకు చెప్తున్నాము పదిహేను వందల యాభైకి పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ వచ్చినాయా లేదా చెక్ చేసుకోండి ఒక ఇద్దరు ప్రైమ్ మెంబర్లను చెయ్యండి చేసినప్పుడు మీకు ఆరు వందల రూపాయలు వచ్చినప్పుడు మీరు ఐఎంపిఎస్ పెట్టండి మీకు కరెక్ట్ గా ఫీల్ అయింది మాత్రమే చెప్పండి ఫీల్ గా అని చెప్పకండి ఎందుకంటే ఆయన ఆయన ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే ఆయన పదిహేను వందల కోసం పదిహేడు వందల కోసం ప్రాబ్లం కాదు నాకేమైనా చెడ్డ పేరు వస్తే అని భయం ఆయన సార్ అంటే ఇప్పుడు వాతం చెప్పింది కూడా అదే ఇప్పుడు నేను ఎవరికైనా అడ్వైజ్ చేసినా గానీ టైప్ చేసి చెక్ చేసి అందుకే మీరు ఏం చెప్తారంటే ఈ రోజు వరకు మీకు ఏం జరిగిందో అదే చూపించండి ఇప్పుడు నేను కూడా ప్రతి మీటింగ్ లో సమయాభావంతో ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి నేను చూపించట్లేదు నేను ప్రతి మీటింగ్ లో కూడా నేను జైన్ అయినాను నాకు ఏం వచ్చింది ఏమొస్తుంది అంతే ఫినిష్ అబద్ధం ఎందుకండి మనకు ఇంత సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళ వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది నెట్వర్క్ ప్రిపేర్ చేస్తారు అందుకని ఇది అన్నిటికీ కారణం ఏంటంత సార్ అన్నిటికీ కారణం ఏంటంటే జనవరి నుంచి మాత్రమే జూమ్ మీటింగ్స్ చేస్తున్నాం సార్ అంతకు ముందు తెలుగులో ఎవరు చేయలేదు సార్ సార్ కాబట్టి తప్పకుండా మీ సహకారంతో మన అందరి సహకారంతో మన రెండు రాష్ట్రాలలో రియల్ నెట్వర్క్ స్థాపిస్తాం ఇక్కడ ఓకేనా సార్ నమస్తే సార్ నాకు కాంటాక్ట్ చేయండి నాకు కాల్ చేయండి ప్రాబ్లం లేదు చిట్టిబాబు సార్ కు రైట్ యాదే సార్ నేను అన్మ్యూట్ చేశాను యాదే సార్ మీరు చెయ్యండి యాదే సార్ సార్ నేను శంకర్ని ని బాయ్ శంకర్ ఆహా ఓకే సార్ నాకు ఇక్కడ సారి శంకర్ అనేది అనిపించలేదు చక్రప్ప సార్ మనీ మార్నింగ్ సార్ ఆల్ అఫ్ యూ మాన్ మనీ మాన్ సార్ ఇది కాన్సెప్ట్ బాగుంది సార్ చాలా బాగా నచ్చింది నాకైతే నేను డైరెక్ట్ టెన్ మెంబర్స్ ని చూపించాను సార్ వెరీ గుడ్ టెన్ మెంబర్స్ నేను సిల్వర్ కూడా చేశాను వెరీ కాన్సెప్ట్ అనేది కొంతమందికి అర్థం కావట్లేదు మనం మోటివేట్ చేసే పద్ధతి అనేది క్లారిటీగా ఉండాలి అవును సార్ అవును సార్ అది మనం మోటివేట్ చేయడంలోనే ఉంటది నేను అందరికి చెప్పేది ఇది ఒకటండి మన డబ్బులు ఎక్కడికి పోవని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో రివార్డ్స్ అనేది చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సార్ అది ఒకటి బాగా నచ్చింది ప్లస్ ఇది ఆర్థిక పరిస్థితిని బట్టి మన అభిజిత్ సార్ బాగా ఆలోచించి ఆర్థిక వ్యవస్థను అనేది నిర్మూలించడానికి తీసుకొచ్చారు ఈ వ్యవస్థని అవును సార్ దీని వల్ల ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అనేసి బాగా మనము పాజిటివ్ ఆలోచించ ఆలోచించితే ఆటోమేటిక్ అనేది ప్రజలందరికి మనము చెప్పగలుగుతాం అవును సార్ అది బాగా నచ్చింది సార్ నాకు ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఇది నేను అందరికి చెప్పగలిగాను అందుకని చెప్పేసి నేను కొద్దిగా చెప్పాలనిపించింది చెప్పాను సార్ ఏం ప్రాబ్లం లేదు సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ మనం ఆ విధంగా మీరు ఇప్పుడు పది చేశారు కాబట్టి మీ సీనియర్ తోటి కూర్చొని ఒకసారి చక్రపాణి సార్ తోటి కూర్చొని మీరు డిసెంబర్ వరకే ఈ ఇయర్ లోనే మీరు ఈ ఇయర్ లోనే మీరు క్రౌన్ డైమండ్ దిశగా ప్లాన్ చేయొచ్చు సార్ తోటి కూర్చొని ఒకసారి ప్లాన్ చేయండి మీరు ఎస్ సార్ షూర్ సార్ మీరు మార్నింగ్ ఈవినింగ్ సండే ఈ మూడు మీటింగ్స్ మిస్ కాకండి మీరు జనవరిలో క్రౌన్ డైమండ్షిప్ అయిపోతారు ప్రాబ్లమ్ శంకర్రావు సార్ మళ్ళీ ఇంకెవరు ఆయన రేట్ చేశారు ఇక్కడ సార్ బాలకోటే సార్ అంటారు సార్ శంకర్రావు సార్ మాట్లాడండి సార్ శ్రీనివాస్ సార్ మాట్లాడండి జస్ట్ అవునా అవునా సార్ నాకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ సార్ బిజినెస్ ట్వంటీ ఇయర్స్ వచ్చి ఉన్నాను ఓకే సార్ కంప్యూటర్స్ బిజినెస్ అన్నీ చేశాను చాలా నెట్వర్క్ మార్కెటింగ్ రకరకాలు చూసాను సార్ నేను కానీ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ మట్టి సూపర్ సార్ అది చెప్తున్నాను హర్బాలేజ్ చూశాను రకరకాలు చూశాను అవును దీంట్లో ఏంటంటే ప్రొడక్ట్ ఎక్కువ పట్టడం లేదు మన కరెంట్ బిల్లు బయట ఎంత కడతావో అంతే కడుతున్నాం అవును ఫోన్ బిల్ ఎంత అంతే కడుతున్నాం అవును వచ్చిన వన్ రూపీ వస్తే వన్ రూపీ పది మందికి పంచుతున్నారు అవును సో ఇది లాంగ్ స్టాండింగ్ ఉండే కంపెనీ ఇది సార్ కరెక్ట్ సార్ కరెక్ట్ కరెక్ట్ మీరు అందుకే కదా అందుకే మూడున్నర సంవత్సరాల నుంచి కంపెనీ ఎక్కడ కూడా నెట్వర్క్ మాఫియా రానియలేదు ఇందులోకి తాను మార్చలేదు ఏ రోజు కూడా ఎందుకంటే సత్యమేవ చేయతే వాళ్ళు ఏదో ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి తర్వాత వచ్చిన వాళ్ళని ఇబ్బంది చేసే విధంగా వేరే వాళ్ళు చేసిన పని నెక్స్ట్ మనీ చేయలేదు అయితే నేను బిజినెస్ ఉన్నప్పుడు రీఛార్జ్ కార్డ్స్ అమ్మేవాడిని త్రీ పర్సెంట్ కమిషన్ ఇచ్చేవాళ్ళు రీఛార్జ్ కార్డ్స్ ఓకే ఇప్పుడు డైరెక్ట్ కంపెనీ అమ్ముతుంది కాబట్టి కంపెనీకి వచ్చే త్రీ పర్సెంట్ నుంచి వాళ్ళంతా ఫస్ట్ పెంచుకుని మిగతా అందరికి పంచుతున్నారు మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు చెప్పగలిగారు అవునండి ఇక్కడ మన కంపెనీ స్ట్రాంగ్ ఉంటే అందరు స్ట్రాంగ్ ఉంటారు అందరు స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ కోర్స్ లో మనం అనుకుంటున్న వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ దిశగా వెళ్ళాలంటే మన టీమ్ మనం స్ట్రాంగ్ చేయాలి మన జూనియర్ మనం స్ట్రాంగ్ చేయాలి అవునవునండి సార్ ఎదుటి వ్యక్తిని మనము వాళ్ళతో ఫైట్ చేయడం కాదు మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి కరోనా నేర్పించింది కూడా మనకు అదే తెలుసుకోవాలి మన అబ్దుల్ సలాం సలాం గారు అబ్దుల్ సలాం సార్ అబ్దుల్ సలాం సార్ మీ దగ్గర అన్యూట్ చేయండి అబ్దుల్ సలాం సార్ లెఫ్ట్ సైడ్ లో నొక్కండి అన్ అని ఉంది చూడండి ఇప్పుడు ఓపెన్ అయింది మాట్లాడండి సార్ నేను కొత్త సార్ జూనియర్ సార్ నో ప్రాబ్లం మీ సీనియర్ ఎవరు సార్ మా సీనియర్ ప్రదీప్ సార్ ఫోర్ డబల్ వన్ సార్ ప్రదీప్ సారా ఎక్కడ ప్రదీప్ డాక్టర్ ప్రదీప్ సార్ నెల్లూరు సార్ మాది నెల్లూరు ప్రదీప్ సార్ ఓకే రైట్ ఓకే నో ప్రాబ్లం చెప్పండి అబ్దుల్ సార్ నాకు కొత్త సార్ ఈ రోజు జాయిన్ అయినా నాకు జాయిన్ అయి చాలా చాలా రులైంది ఈ విధంగా నాకు తెలియదు ఈ యాప్ లో చూడాలని ఓకే సార్ నేను ఫోన్ రీఛార్జ్ లేని చేస్తున్నాను ఈ కరెంట్ బిల్ ఏం కాటం లేదు సార్ ఓకే అది ఇప్పుడు ఇంతకుముందు కరెంట్ బిల్ అది షో చేసినప్పుడు మీరు ఉన్నారా మీటింగ్ లో ఆ చూశాను సార్ చూసాం కానీ అట్టే చేశాను సార్ అట్టే చేసినా ఓపెన్ కాలేదు సార్ ఇప్పుడు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సీనియర్ తోటి క్లియర్ గా కూర్చొని మాట్లాడండి పైన ఉన్న సీనియర్ల పేర్లు రాసుకోండి ఆయనను అడగండి ప్రదీప్ గారు డెఫినెట్ గా మీకు యాక్టివ్ గ్రోయింగ్ అఫెక్ట్ అప్లైన్ ఉంటాడు ఆయన ద్వారా మీరు చేయండి ఒకరికి కాకపోవడం ఒకరికి కావడం అనేది ఉండదు యాప్ అందరికి ఒకటే ఉంటది ఏదైనా ఇష్యూ ఉండొచ్చు నో ప్రాబ్లం ఒకవేళ ఇష్యూ వచ్చినప్పుడు కూడా దానికి సొల్యూ సాల్వేషన్ కూడా మా దగ్గర ఉంది మీరు మాత్రం ఇందులో చేయాల్సిన పని ఏంది సార్ అంటే ఉదయం రాత్రి ఏదైతే ప్రోగ్రామ్స్ అవుతుందో మీరు రెగ్యులర్ గా అటెండ్ కావడమే మనం చేసే ఉద్యోగం ఓకే సార్ మీరు రాండి యూజర్ గా వాడుకోండి ఆర్నర్ గా కూడా మీరు ఆర్నింగ్ చేసుకోండి డిజిటల్ సిస్టమ్ ద్వారా మీకు అన్ని నేను మీకు క్లియర్ చేస్తాను ఓకేనా మీరు పది మంది సీనియర్స్ పేర్లు మొబైల్ నెంబర్స్ కలెక్ట్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ అబ్దుల్ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ అదే విధంగా ఈ రోజు మన మధ్యలో ఫైవ్ ప్రైమ్ అచీవర్స్ చేసినటువంటి శంకర్రావు గారు విజయనగరం వాస్తవ్యాలు పార్వతీపురం వాస్తవ్యాలు గౌరీశంకర్ గారికి మరియు సిల్వర్ కాయిన అచీవర్స్ అయిన శంకర్రావు గారికి పెంటయ్య సార్ గారికి మరియు గౌరీ శంకర్ గారికి డ్రీమ్ అచీవర్గా అయినటువంటి వెంకట్రామణ గారికి మీరు కూడా డ్రీమ్స్ అచీవ్ చేసుకొని ఈ విధంగా మన కుటుంబ సభ్యులతోటి పాలు పంచుకొని ఒక హ్యాపీనెస్ హ్యాపీ మూమెంట్స్ మనం క్రియేట్ చేయాలని నెక్స్ట్ మనీ ద్వారా బ్రతకడమే కాదు భావి తరాలకు మనం ఒక ఆదర్శమైనటువంటి జీవితం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ కూడా మనం సాధించుకోవాలని అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీరు ప్రసాదించాలని ఈ రోజు మన యొక్క ను ఇక్కడికి క్లోజ్ చేస్తూ రేపు మళ్ళీ ఉదయం మనం ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం అప్పటి వరకు బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి మరియు రాజ్బాబు సార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ గా హెల్ప్ చేసిన వెంకట్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కలుసుకుందాం అప్పటి వరకు శుభరాత్రి గుడ్ నైట్